తీసేది అప్పుడు వెతకడం స్టార్ట్ చేస్తున్నారు కానీ మీలోనే వస్తే మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీ హోమ్ వర్క్ వేరు మీరు వైజాగ్ వెళ్ళాలి అంటే మీరే టికెట్స్ బుక్ చేస్తారు వైజాగ్ ఉన్నాయా లేవా ఇవన్నీ చెప్తారు సో నేను అన్ని బుక్ చేసి వైజాగ్ వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్తాను దాని వెనకాల గురించి ఏమీ ఆలోచించట్లేదు అందుకని మీరు కొత్తగా ఆలోచించండి ఎలా వెళ్ళొచ్చు ఏంటి అని ఇంకోటి రీసెర్చ్ అంటే కూడా సపోజ్ ఇక్కడ నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళాలి కదా ఏం చేస్తాం ఇమ్మీడియట్గా గూగుల్లో సెర్చ్ చేస్తాం సికింద్రాబాద్ పోవాలంటే ఏం చేయాలి ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళమని మనకు గూగుల్ ఇస్తుంది ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళొచ్చు కవాడిగూడకి వెళ్ళి అటు నుంచి వెళ్ళొచ్చు ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళొచ్చు లేదా కోటిలో దిగి మెట్రో మళ్ళీ ఇంకో మెట్రో ఎక్కి వెళ్ళొచ్చు సో రకరకాల వేస్ ఉన్నాయి మనకి సో మనం ఆలోచించాలి ఏ వేలో వెళ్దామని సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఏది ఈజీ అయితే ఏది దగ్గర అయితే దాన్ని మనం ఫాలో అవుతాం సో ఇవన్నీ స్కోప్లో లిమిటేషన్లో మనకు వస్తాయి ఈ రీసెర్చ్లోనే మనం ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకోవాలి మనం ఓకే ఊరికనే పాతకాలంలాగా కాకుండా మనం ఆధునికంగా కొత్త కొత్తగా ఏం వచ్చింది ఏం టెక్నిక్స్ వాడుతున్నాం మనం రీసెర్చ్ చేసేటప్పుడు ఇది ఎక్కువగా జర్నలిజం వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ మనకు పనికొస్తుంది సో మీరు శాంపిల్ సెలెక్షన్స్లో కానీ కలెక్షన్స్లో కానీ కొత్తగా ఏం చేస్తాం ఇంతకుముందులాగా మనం వెళ్ళి మనిషిని డైరెక్ట్గా కలుస్తామా లేదా ఏమైనా పోల్ పెడతామా ఎట్లా మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లాంటివి కానీ మోడర్న్ టెక్నిక్స్ ఏం వాడవచ్చు అనేది మనం ఆలోచించాలి సాధ్యమైనంత వరకు రీసెర్చ్లు ఏంటంటే మనం పాత సిద్ధాంతాల్ని అంటే పాత పద్ధతుల్ని కొంచెం మార్చుకొని కొత్తగా మనం ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే బెటర్ ఇప్పుడు మనం చేసే పిహెచ్డి డిగ్రీని మనం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటాం కదా అంటే ఏంటి తత్వశాస్త్రం తత్వము అంటే ఏంటి మామూలుగా మనకు ఫిలాసఫీ గురించి తెలుసు చాలామంది ఫిలాసఫర్స్ ఉన్నారు గ్రీక్ నుంచి రోమన్ నుంచి మనం చూసుకుంటే ఎంతోమంది ఎన్నో చెప్పారు మెయిన్ తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే జ్ఞానం గురించి ఓకే నాలెడ్జ్ గురించి మన మేధో సంపత్తి గురించి ఇది వివరిస్తుంది అంటే మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటే మన జ్ఞానం ఇందాక చెప్పిందే ఉరుములు మెరుపులు కావచ్చు రకరకాల ఎగ్జాంపుల్ వాటిలో మన సైన్స్ ఇన్వాల్వ్ అవ్వడమే తత్వశాస్త్రం సో ఏం జరుగుతోంది ఎందుకు జరుగుతోంది ఎలా జరుగుతోంది సో గుడ్డిగా కాకుండా మనం ఆలోచించగలిగితే అందుకే మనకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇస్తారు అర్థమవుతుంది సో మనం ఆలోచించాలి మన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి మన కోణంలో దాన్ని ప్రజెంట్ చేయాలి ఏంటి ఎందుకు ఎలా జరుగుతుందని మనం ఆలోచించాలి తత్వశాస్త్రం ఫిలాసఫీ ఏదైతుందో ప్రపంచ నాగరికతలలో ప్రపంచం మొత్తం ఉండే సివిలైజేషన్లో వాస్తవికత నైతికత మరియు జీవితం వంటి విషయాలపై హేతుబద్ధమైన విచారణను కనుగొంటాడు మన ఫిలాసఫీ మన రీసెర్చ్ అంతా కూడా ఏం చేస్తుందంటే నిజమైనది వాస్తవికతమైనది నైతికమైన మన జీవితాల్లో ఉండే విషయాలపైన హేతుబద్ధమైన విచారణ హేతుబద్ధమైనది ఇందాక అనేది ఊరికైనా చెప్పడం గుడ్డిగా నమ్మడం కాదు ఏమిటి ఎందుకు అనే ఏదైతే విచారణ ఉంటుందో అది ఎదుర్కొంటుంది దాని తర్వాత మన రిజల్ట్ అనేది మనకు బయటకు వస్తుంది అసలు ఎందుకు మనం రీసెర్చ్ చేస్తున్నాం ఎక్కడన్నా వేరే దగ్గరికి వెళ్ళామా సబ్జెక్టులో ఉన్నాం కదా అంటే రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే ఓకే మనం ఎందుకు రీసెర్చ్ చేస్తున్నాం ఇందాక అనుకుంటున్నట్టుగా డిగ్రీల కోసమా వీటి కోసమా రకరకాలుగా అనుకున్నాం అది కాకుండా గవర్నమెంట్స్ మనతో రీసెర్చ్ చేయిస్తాయి రకరకాలైన పరిశోధనలు ఓన్లీ పిహెచ్డిఏ పరిశోధన కాదు మనం చేస్తున్న ఎంఫిల్ పిహెచ్డిలే పరిశోధన కాదు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ తను ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నా ఇప్పుడు మనం అంతకుముందు పంచవర్ష ప్రణాళికలు ఉండేవి 5-year plan 10-year plan అని వీటి ద్వారా ఏంటంటే నేను ఈ 5 ఇయర్స్లో ఏం డెవలప్ చేయగలను ఏం చేయగలను నేను అనే దాని మీద వాళ్ళు ఒక రీసెర్చ్ చేసేవాడు ఓకే ఇప్పుడు ప్రపంచంలో లేదా ఇండియాలో ఈ 5 సంవత్సరాల్లో జనాలు ఏ విషయాల్లో వీక్గా ఉన్నారు సో ఎడ్యుకేషన్లో వీక్గా ఉన్నామా సో మనం ఈ 5 ఇయర్స్ ఎడ్యుకేషన్ మీద 1,000,000,000 ఖర్చు పెడదాం సో 1,000,000,000 ఖర్చు పెట్టాలంటే ఏమేం చేయొచ్చు సో కేజీ టు పీజీ పెట్టవచ్చా డైరెక్ట్ పీజీ పెట్టవచ్చా ఇంకేమైనా చేయొచ్చా మధ్యలో ఎంఫిల్ తీసేయచ్చా ఇప్పుడు ఇవాళ జరుగుతున్నాయి కదా మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇదంతా కూడా ఒక పాలసీ
ఈ పాలసీ వెనకాల ఎంతో రీసెర్చ్ ఉంది. మనం ఇవాళ సడన్గా ఏదో మాట్లాడతాం ఇది తప్పు ఇది ఇదేమి, దీని వెనకాల ఎంతోమంది మేధావులను అపాయింట్ చేసి ఉంటారు వాళ్ళు, వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. సో వాళ్ళు ఆ రీసెర్చ్ చేయడానికి కావాల్సిన కొలతలు ఏవైతే ఉంటాయి అవి రకరకాల కొలతలు ఉంటాయి. ఓకే, జర్నలిజం వాళ్ళు ఒకలాగా కొలవచ్చు, థియేటర్ వాళ్ళు ఒకలాగా కొలవచ్చు, ఇవి మనకు ముందు మనం మాట్లాడుకుంటాం. సో కొలవడం అనేది కరెక్టే. ఓకే, ఒకటి గవర్నమెంట్ ప్లానింగ్స్ కావచ్చు, అట్లాగే బిజినెస్ మెన్స్ కూడా చేస్తారు. బిజినెస్ వ్యాపారస్తులు కూడా ఏం చేస్తారంటే ఎట్లాంటి ప్రోడక్ట్ జనాలకు నచ్చుతుంది, ఏది కావాలి, ఇప్పుడు ఎట్లాంటి మీద మనం వర్క్ చేస్తే ఖర్చు పెడితే, మెడిసిన్స్ కావచ్చు, కరోనా వచ్చింది కరోనా టైంలో వచ్చిన మెడిసిన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది నిరంతరం. ఓకే, న్యూట్రిషన్ మీద కానీ, హెల్త్ మీద కానీ, ఫిలిమ్స్ మీద కూడా కావచ్చు. ఫిలిమ్స్లో కూడా ఎట్లాంటి సినిమాలు చూస్తున్నారు జనాలు, ఏం చేస్తే జనాలకు నచ్చుతుంది, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయాలంటే ఏం కావాలి, డ్యాన్స్లో కానీ, ఇలా మీ మీటికి అనుభవించుకుని ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడతాం. సో ఇందుకని మనం రీసెర్చ్ అనేది చేస్తాం. ఇప్పుడు మన ఫీల్డ్లో మనం ఎందుకు చేస్తున్నామంటే మన థియేటరు, డ్యాన్స్, మ్యూజిక్, జర్నలిజం ఇట్లాంటి విషయాలు చాలా విషయాలు బయటికి రాలేదు, మరుగున పడిపోయినాయి, ఎవరికి తెలియదు. ఇవి మనకి ఎప్పుడు ఎందుకు డౌట్ వస్తుంది అంటే మనం ఎంఏ చదువుతున్నప్పుడు మనకు డౌట్ వస్తుంది. సపోజ్ ఎంఏ చదువుతున్నప్పుడు అరే చిల్డ్రన్ థియేటర్ గురించి సరైన నోట్స్ లేవు కదా, నాకేం అవగాహన లేదు చిల్డ్రన్ థియేటర్ గురించి, ఎవరు చెప్పట్లేదు, ఎవరు అడిగిన ఇన్ఫర్మేషన్ లేదు అన్నప్పుడు ఒక ఎంఏ స్కాలర్కు, ఎంఏ చదువుతున్న స్టూడెంట్కు స్కాలర్గా మారగానే చిల్డ్రన్ థియేటర్ మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ సేకరిద్దాం అనే ఒక ఆలోచన వస్తుంది. అదే మీ రీసెర్చ్ ప్రాబ్లం. మీరు చదువుతున్నప్పుడు మీకు ఇంకేదో తక్కువ అనిపించింది, చదువుతున్నప్పుడు నాకు ఇందులో సరైన మెటీరియల్ లేదు, ఇందులో ఏ టీచర్ అడిగినా చెప్పట్లేదు. ఇప్పుడు జ్యోతిష్యం గురించే మీరు ఇప్పుడు ఏదో మధుమేహ వ్యాధి గురించో దేనికో చెప్పారు. సో దాని విషయంలో మీరు రకరకాలుగా పరిశోధిస్తే ఎవరికి మధుమేహం వస్తుంది, ముందు ఏమైనా గ్రహాలని బట్టి మనం వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చా, ఇవ్వలేమా, ఓన్లీ అంటే మనం ఏం చెప్పదలుచుకున్నాం, ఓన్లీ ఈ గ్రహాలు ఉన్న వాళ్ళకి వస్తుందని అనుకుంటామా, ఈ గ్రహ ప్రభావం వల్ల వస్తుందంటే ఆ గ్రహానికి శాంతి చేస్తే రాకుండా ఉంటుందా, ఇది మీరు జ్యోతిష్యం వైపు నుంచి చెప్తారు. ఇదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు, గ్రహాలు కాదయ్యా బాబు, టైంకి ఎక్సర్సైజ్ చెయ్యి కదా, ఫుడ్ బాగా తిను, రోజు ఎక్సర్సైజ్ చెయ్యి, స్ట్రెస్ తగ్గించుకొని షుగర్ రాదు అంటాడు. అది నిజమే, మీరు రీసెర్చ్ చేస్తే మీది నిజమే కావచ్చు. ఓకే, అది మీ పర్సెప్షన్, మీరు చెప్తున్నారు నా ఇది ఇది వాడు చూడండి. సో దీంట్లో మీరు రీసెర్చ్ చేసిన తర్వాత ఎక్కువగా ఏది సక్సెస్ అయితే మీది నమ్ముతారు. మీ దానిలో 10 కేసులు చూశారనుకోండి, మీరు 10 కేసుల్ని మీరు ఆ గ్రహాల ప్రకారం ఏదైతే ఉందో వాళ్ళందరికీ నిజంగా మధుమేహం వచ్చి ఉంటే మీ సక్సెస్ అయినట్టే, మీ రిజల్ట్ అదే. సో డాక్టర్ రిజల్ట్ అదే, డాక్టర్ కూడా ఎక్సర్సైజ్ చేసి ఏవైతే చేస్తారో వాళ్ళకు కూడా లేదు, అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన. ఓకే, ఇప్పుడు మనం పరిశోధనకు వెళ్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రేపు పొద్దున మీకు క్వశ్చన్స్ కూడా ఒక 1 అవర్ తర్వాత ఆ క్వశ్చన్స్ మీరు మాట్లాడతాం. రేపు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ ఎట్లా చేయాలి ఈజీగా ఉండడం కోసం. మనందరికీ తెలుసు మనం ఎంఏ నుంచి వచ్చాము, మనకేం తెలియదు. ఇప్పుడు కొద్దో గొప్ప రీసెర్చ్ అంటే 4 రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన తర్వాత మనకు అర్థమైంది, ఓహో రీసెర్చ్ అంటే ఇలా పరిశోధన, అన్వేషణ, వెతకడం అనుకున్నాం. ఇప్పుడు కూడా కొన్ని 4-5 పాయింట్స్ చెప్పుకున్నాం మనం, అయిపోయింది. సో దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి? ఓకే, ఎగ్జామ్ కూడా వదిలేయండి, అయిపోయింది. ఇప్పుడు మనం ఎంఫిల్ వాళ్ళకి అయితే ఇమీడియట్గా ఇక్కడ నుంచి 6 మంత్స్లో మీరు సబ్మిట్ చేయాలి, అది 1 ఇయర్ ఇస్తారటే. చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనందరం ఏం చేస్తున్నాం అంటే తప్పు టాపిక్ నేర్చుకుంటున్నాం మనం. ఫస్ట్ మనం టాపిక్కి వెళ్ళిపోతున్నాం, ఇంకా వేరే ఏం ఆలోచించట్లేదు. మన మైండ్లో టాపిక్ రావడమో, లేకపోతే మన స్టూడెంట్స్కి రావడమో, గైడ్ల దగ్గరికి వెళ్ళడమో, ఫ్రెండ్స్ చెప్పడమో, అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయడమో, అది టాపిక్ అవునా కాదా అని ఆలోచించకుండా మనం టాపిక్ ఎంచుకుంటాం. దీనికంటే ముందు మీరు ఏం చేయాలంటే సాహిత్య పరిశీలన చేయాలి, లిటరేచర్. ఓకే, ఇక్కడ కూడా మనం ఎక్కడ ఆగిపోయినామంటే థియేటర్ వాళ్ళు నా థియేటర్కి సంబంధించిన పుస్తకాలు చాలు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంఫిల్ చేయాల్సిందో, నేను పిహెచ్డి చేయాల్సిందో నా సబ్జెక్టులు కాబట్టి, అందులో కూడా నాకు అన్ని పుస్తకాలు అవసరం లేదు, నేను ఎంచుకున్న టాపిక్కి సంబంధించిన పుస్తకాలు దొరికితే చాలు. ఓకే, ఇందాక ఆమె ప్రకాష్ రాజ్ నాటకాలు అని. సో ప్రకాష్ రాజ్ గారి గురించి చేయాలంటే దాదాపుగా బుక్స్ వచ్చి ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. సో ప్రకాష్ రాజ్కి సంబంధించిన 2-3 పుస్తకాలు చదివితే చాలు కదా నాకు, నా 100 పేజీలు రాసేస్తాను కదా నేను.
సో మనం ఏం చేస్తున్నాం అంటే లిమిట్ చేసుకుంటున్నాం మనం. సో ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల ఏం మనకు సంబంధించిన థీరీ ఏ జర్నలిజం బుక్లోనో ఏ లాంగ్వేజ్ బుక్లోనో భాషాశాస్త్రం నుంచో మనం కొన్ని కోట్ చేయాల్సి ఉంటుంది. మనకు అవసరమైన విషయాలు అక్కడ దొరకవచ్చు, మీకు ఏ సందర్భంలో ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ మనం చేయట్లేదు. మనం ఎంతవరకు అంటే సాహిత్యం అంటే చాలా లిమిటెడ్గా మన వరకే మనం చదువుతున్నాం. సో ఇవాళ కూడా మనం అందరం ఎందుకు కలిసామంటే కామన్ క్లాసులు పెట్టాం కాబట్టి కలిసాం. ఇదే ఒకవేళ ఇది థియేటర్కు సంబంధించిన రీసెర్చ్ మెథడాలజీ క్లాస్ అంటే బయట నుంచి వెళ్తే ఇది మనది కాదు, థియేటర్ వాళ్ళదట, ఇది డ్యాన్స్ వాళ్ళదట అని మనం వెళ్తాం, కానీ మనం వచ్చి కూర్చోం. కాబట్టి మీరు ఎక్కువగా చదవగలిగితే అందులోంచి మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, ఒకటి ఓవరాల్గా ఎక్కువ చదవాలి స్టూడెంట్గా, మనం స్కాలర్స్గా. మనం ఎంఎస్ స్టూడెంట్స్ని కాదు, ఇప్పుడు స్కాలర్స్ ఒక మేధావి వర్గంలోకి వచ్చాం. మనం ఎక్కువ సాహిత్యం గురించి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదివితే అదేదో మీ జ్యోతిషం గురించి కావచ్చు, దేని గురించైనా కావచ్చు, మీకు సంబంధించిన పుస్తకాలు కానీ జనరల్ పుస్తకాలు కానీ ఎక్కువ చదువుతూ ఉంటే ఎక్కడో దగ్గర మీకు ఒక డౌట్ వచ్చింది, ఏంటిది, ఇది నాకు ఎందుకో కొడుతోంది, ఇది ఏంటి, దీని ఆన్సర్ ఏంటి అని అక్కడే అన్వేషణ స్టార్ట్ అయింది, అది మీ రీసెర్చ్ ప్రాబ్లం. అందుకని మొట్టమొదటగా మనం చేయాల్సింది ఏంటంటే సాహిత్య పరిశీలన. రెండవది ఇప్పుడు టాపిక్ సెలెక్షన్, చూజింగ్ ఏ టాపిక్. ఓకే, పరిశోధనాంశ ఎన్నిక, దీంట్లో టైటిల్ ఏదైతే మనం పెడుతున్నామో అది స్పష్టంగా ఉండాలి. మీ టైటిల్ మీరు ఏం చెప్పదలుచుకున్నారని స్పష్టంగా ఉండాలి. ఫస్ట్ రోజు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు కీవర్డ్స్ అని. ఒక టైటిల్ తీసుకొని మీరు ఏం చేస్తున్నారు అసలు ఊరికేనే ఇదా, మీరు ఏం చేయదలుచుకున్నారు. చాలా వరకు మన ఎంఫిల్ అన్నీ కూడా ఒక పరిశీలన మీదే ఉన్నాయి, అంటే జస్ట్ అన్ అబ్జర్వేషన్, ఏం జరుగుతుందో ఒక అబ్జర్వ్ చేసి వదిలేస్తున్నాం. ఏముంది వదిలేస్తే పర్టికులర్గా ఏమైనా వెళ్తున్నామా, వెళ్ళట్లేదు, జస్ట్ ఓవరాల్గా ఒక అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. అందుకని ఒకటి సాహిత్య పరిశీలన, మీరు ఫస్ట్ మీ పరిశోధన స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు మీ మొట్టమొదటి కూడా సాహిత్య పరిశీలన. ఓకే, లిటరేచర్ సర్వే, రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఏదైనా. ఓకే, నెక్స్ట్ పరిశోధనాంశ ఎన్నిక, టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీకు ఊహ ప్రతిపాదన అనేది, హైపోథీసిస్ అంటున్నాం కదా, ఒక ఊహ ప్రతిపాదన అనేది ఏర్పడుతుంది. సపోజ్ నేను పిహెచ్డి చేసింది చిందు యక్షగానం ఈస్థెటిక్స్. ఓకే, చిందు యక్షగానం గురించి ఇక్కడ చాలామందికి తెలుసు, తెలంగాణకు సంబంధించిన జానపద నాటకం. ఓకే, దాని ప్రదర్శన గురించి వీటన్నిటి గురించి పక్కన పెట్టి నేను ఈస్థెటిక్స్ మీద ఏముంది చిందు యక్షగానంలో, ఎందుకంటే అప్పటికే చిందు యక్షగానం ఫొటోస్ అవి చూస్తే, ఎల్లమ్మ గారి ఫొటోస్ అవి చూస్తే ఎల్లో మేకప్తో ఉండి చాలా కలర్ఫుల్గా ఉంటాయి, మీరు కలర్ ఫోటోలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే, ఏంటి అందులో ఆ ఈస్థెటిక్ బ్యూటీ ఏంటి, ఎందుకు ఆ పర్ఫార్మెన్స్ అంత సక్సెస్ అయింది అనేది నేను చాలా చాలా పుస్తకాలు చదువుతుంటే, ఫొటోస్ చూస్తుంటే, అంటే రివ్యూ ఆఫ్ లిటరేచర్ అనుకోండి, స్టడీ చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో ఏంటి, ఏదో ఉంది వేరే పర్ఫార్మెన్స్కి. ఇక్కడే తెలంగాణలోనే మీకు యక్షగానాలు ఉన్నాయి, చిందువులు తప్ప వేరే వాళ్ళు ఆ కాస్ట్యూమ్స్ ఆ మేకప్ వేయరు, ఆ పూసలు ఇవన్నీ కూడా అది చూడగానే ఇది చిందు యక్షగానం అని చెప్తారు. నిజామాబాద్ జిల్లాకి ఇంకో ప్రత్యేకత ఉంది, ఎల్లమ్మ వాళ్ళు డిజైన్ చేసుకున్న డ్రెస్ వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏంటి, చిందు యక్షగానంలో ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టి దానిలో ఏంటి ఈస్థెటిక్ ఉంది అని దాని మీద ఒక టాపిక్ అంట. అట్లాగే మీరు కూడా అప్పుడు హైపోథీసిస్ స్టార్ట్ అయింది. ఓకే, ఒక రీసెర్చ్ దాని నుంచి ఒక టాపిక్ చేయడం హైపోథీసిస్ స్టార్ట్ అయింది. దాంట్లో ఏంటంటే మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ చాలా అద్భుతంగా ఉంది అని నాకు అనిపించింది, చాలా అద్భుతంగా ఉంది అని. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అనిపించింది స్టేజ్ మీద చూస్తూ ఉంటే ఇది. ఓకే, వాళ్ళ జాంబ పురాణం గురించి కానీ ఇలా నాకు ఏవైతే పాయింట్స్ బాగున్నాయి అనుకున్నానో, ఓకే ఇది చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కాబట్టి ఇదేందని నేను ఒక 4-5 పాయింట్లు పెట్టుకొని హైపోథీసిస్కి వెళ్ళాను. సో ఇవన్నీ కూడా నిజమేనా కాదా, మిగతా యక్షగానాలతో చూస్తే చిందు యక్షగానంలో నిజంగానే ఉందా లేదా అనే దాని మీద హైపోథీసిస్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఊహ ప్రతిపాదన మాత్రమే, ఇది ఉండొచ్చు ఇందులో, నేను ఫలానా వెళ్తుంటే ఇది ఉండొచ్చు. సపోజ్ మనం వెతకడానికి వెళ్తుంటే ఇక్కడ నుంచి గోల్కొండ కోటలో ఒక నిధి ఉంది అనేది మన ఒక ఇది. సో మనం గోల్కొండ గురించి చదివాం లిటరేచర్లో, చదివితే మనకు చాలా ఇదిలో జరిగింది. సపోజ్ అందరికీ తెలిసిందే
కేరళలో ఉండే ఒక టెంపుల్ ఉంది కదా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనుకుందాం ఒక హిస్టరీ డిపార్ట్మెంట్ అనుకోండి ఏదైనా అనుకోండి మనకు అనంత పద్మనాభ స్వామి గురించి అపారమైన నమ్మకం పుస్తకాలు చదవడం వల్ల కలిగింది ఆ పుస్తకాల్లో ఎక్కడో దగ్గర నీలమాలికలు ఉన్నాయి గదులు గదులుగా ఉన్నాయి ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని ఓపెన్ చేసింది ఇంకొకటి ఓపెన్ చేయలేదు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అందులో ఏముంటుంది పక్క రూమ్లోనే ఇంకా డబ్బు దొరికినప్పుడు అందులో డెఫినెట్గా ఇంకా ఇంకా ఏదో ఉంటుంది లేదా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఏదో ఉంటుంది ఉంటే నిజంగా డబ్బు ఉంటుంది హైపోథీసిస్ లేదు ఓపెన్ చేయగానే అందులోంచి పొగ రావచ్చు ఓకే లేదా ఆ అద్భుత శక్తి నాకే నన్నే ఆవహించవచ్చు నా లోపల ఎన్నో ఊహ ప్రతిపాదనలు వచ్చేసాయి ఒకవేళ నేనే ఓపెన్ చేయగానే లోపల నుంచి ఒక శక్తి వచ్చి నన్ను చేసి ప్రపంచంలోకి వెళ్ళి ఒక శక్తివంతుడిని నన్నే చేయొచ్చు లేదా ప్రపంచం నాశనం అయిపోవచ్చు అక్కడి నుంచి సముద్రంలోకి దారుందట డోర్ ఓపెన్ చేయగానే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఇవన్నీ మీరు విన్నాయి కదా ఇవన్నీ కూడా ఊహ ప్రతిపాదనలే ఇవన్నీ ఉండొచ్చు జరగవచ్చు ఇలా ఉంటాయి ఇలా ఇవన్నీ మనం రాసుకున్నాం ఇప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ కదా ఊహ ప్రతిపాదన వరకు అర్థమైంది కదా మీకు క్లియర్గా సో లిటరేచర్ని రివ్యూ చేసాము తర్వాత ఒక టాపిక్ అనుకున్నాం అందులో పద్మనాభ స్వామి ఆ ఏడవ గదో ఎందులో ఉండే నిధి ఒక అన్వేషణ నిధి అన్వేషణ నా టైటిల్ సో దానికి అన్వేషిస్తే ఏమొస్తాయి ప్రపంచంలో ఎక్కడ లేని వజ్రాలు వస్తాయి వస్తే అది ఓపెన్ చేస్తే అంటే నాలో చాలా రకాలైన ఊపిరితిత్తులు వస్తాయి అది ఎవరికి ఓపెన్ కాదు కీ నాకే ఓపెన్ కావచ్చు కార్తికేయలాగా ఏం ఉండొచ్చుగా నాలో శక్తి ఉండొచ్చుగా నాకు ఒక వచ్చేసింది సో నేను అనుకున్నా నాకు మాత్రమే ఓపెన్ అవ్వచ్చు అక్కడికి వెళ్ళి ఓపెన్ కాకపోతే ఫైనల్గా ఎండింగ్లో నాకు ఓపెన్ కాలేదని నేను రాస్తా అది నా రిజల్ట్ అది సో ఓపెన్ అవుద్దని మాత్రం నేను నమ్ముతున్నా నేను ఏమేమి నమ్ముతున్నానో నాకు ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను రాసుకున్నా అందులో ఒక 7-8 పాయింట్లు ఊహ ప్రతిపాదనలు వచ్చాయి దాని తర్వాత పరిశోధన ప్రణాళిక నెక్స్ట్ స్టెప్ రీసెర్చ్ ప్లానింగ్ ఆర్ డిజైన్ ఇది రీసెర్చ్ ప్లానింగ్ అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి చేసుకున్న నేను ప్లానింగ్ లేదా నీ చాప్టర్ డివిజన్ డిజైన్ డివైడ్ చేసుకోవడం ఏంటి ఏంటి ఎట్లా ఎట్లా చేస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి సో రీసెర్చ్ ప్లానింగ్లో నేను వెళ్ళడం అక్కడికి ఫ్లైట్లో వెళ్తానా ట్రైన్లో వెళ్తానా లేదంటే ఫస్ట్ చాప్టర్లో ఓన్లీ నేను అక్కడ ఉండే పూజారులకి నేను చాలా గొప్ప వ్యక్తిని నమ్మిస్తానా ఏం చేసి నేను అక్కడికి వెళ్తాను ఇదంతా కూడా మన రీసెర్చ్ ప్లాన్ ఓకే దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీల్డ్ వర్క్ ఇప్పుడు నేను గుడి దగ్గరికి వెళ్ళా గుడి దగ్గరికి వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళా సో దాన్ని డైరెక్ట్గా వెళ్ళొచ్చా వెళ్ళి పూజారిని అడిగితే బాబు కీ ఓపెన్ చేసుకో లేదా నువ్వు ఎవరన్నా తాళాలు చేసేవాడిని తీసుకొచ్చి తాళాలు చేయంటాడా ఆపేస్తారా పక్కన లేదు అయ్యో కొట్టేస్తారు బాబు లోపలికి అయితే పట్టుకుంటారు వద్దు అట్లా అయితే దొంగతనంగా వెళ్దాం ఆ రాత్రి అక్కడ అబ్జర్వ్ చేశా మీకందరూ ఒక కథలాగా చెప్తున్నా మీరు దాని నుంచి తీసుకోండి సో రాత్రి ఎప్పుడో 12 ఎవరు లేనప్పుడు నేను లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళలేం అసలు నా ఫీల్డ్ వర్క్లో చాలా విషయాలు తెలుస్తాయి సో అట్లా లోపలికి రానివ్వరు చాలా పగడిబందీగా ఉంటుంది ఏమవుతుంది ఇవన్నీ కూడా మీ ఇంటర్వ్యూస్ మీ మెటీరియల్ మీరు 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 ఒకవేళ నాకు అన్నీ అనుకూలించి నేను అనుకున్న హైపోథీసిస్కు సహకరించే మెటీరియల్ అంతా దొరికితే దాని ప్రకారం నేను ఒక అనలైజ్ చేస్తాను ఒక విశ్లేషణ ఓకే నాకు దొరికిన మెటీరియల్ నేను విశ్లేషించుకున్నా ఏం చేయాలి ఏంటి ఒకవేళ కీ వస్తే ఎప్పుడు చేయాలి నేను కూడా ఫాలో అవ్వాలా టైం ఫాలో అవ్వాలా పూజారిని తీసుకొచ్చి కూర్చొని ముందు హోమం చేసి ఓపెన్ చేయాలా లేదా ఏం చేయొచ్చు ఏం చేస్తే ఏమైద్ది అందులో అంతకుముందు ఎవరైనా చేస్తున్నారా ఇట్లాంటి విషయాలన్నింటిని కూడా నేను అనలైజ్ చేశాను ఎస్ ఈ విధంగా చేయడం వల్ల ఇది అవుద్ది అనేది దాని తర్వాత ఓపెన్ అయిందా లేదా సెకండరీ అంత ఆషామాషి కాదు కదా మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను ఓపెన్ అయితేనేమో అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి ఓపెన్ అయింది మనమే ఉండకపోవచ్చు అసలు రీసెర్చే ఉండదు ఓపెన్ అయిన తర్వాత నిజంగా ఏమేమి ఉంటే అప్పుడు అన్నీ చెప్పేస్తాం క్లియర్గా నిజంగానే స్మోక్ వచ్చింది లేదా అందరూ చూస్తూ ఉన్నారు ఏమైంది ఏంటి లోపల గోల్డ్ ఉందా లేదా ఏముంది అనేది మనం కనిపెట్టాం లేదు మన ఊహ ప్రతిపాదనని మిగతా వాళ్ళు ఎవరైతే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తా అది ఓపెన్ కాదు కానీ అందులో ఫలానా దీన్ని బట్టి నిధి ఉన్నట్టుగా తెలుస్తుంది ఫలానా ఎగ్జాంపుల్ లేదా ఏదో పుస్తకంలో చెప్పింది దాన్ని బట్టి
ఏడో నేలమాలిక చేస్తే అక్కడ ఒక పాము బొమ్మ ఉంది కాబట్టి పాములు ఉంటాయి లోపల అని ఫలానా వాడు చెప్పాడు, మనకు తెలియదు. ఇప్పుడు ఎవరెవరు ఏమేం చెప్పారో వాటన్నిటి ప్రకారం మనం అందులో చెప్పేశాం. ఓ ఇలా ఈ దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది అనేది ఇది విశ్లేషణ. దీని తర్వాత మన ఊహ ప్రతిపాదనను ఏవైతే చేశామో మనం దాన్ని మనం సమర్థిస్తాం. అర్థం? మనకు ఒక 7-8 పాయింట్లు అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ దొరికిన మెటీరియల్లో దొరికిన వ్యక్తుల ద్వారా లేదా డోర్ ఓపెన్ అయితేనేమో ఈజీగా సమర్థిస్తాం. డోర్ ఓపెన్ అయితే మనం ఏమనుకున్నా ఉన్నాయా లేవా క్లియర్ కట్గా తెలిసిపోద్ది, లేవని. ఒకవేళ ఓపెన్ కాకపోతే ఏమయ్యింది, ఏమయ్యి ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, నెక్స్ట్ పరిశోధకుడికి మనం ఏమైనా వదిలేయాల్సి ఉంటే వదిలేస్తాం. సో నేను వెళ్ళి తెలుసుకున్న దాని ప్రకారం ఇంతవరకు నేను తెలుసుకోగలిగాను, ఇంతకంటే ముందు నా నుంచి కాలేదు. సో దీన్ని భవిష్యత్తు తరాల వాళ్ళు నిజంగానే వాళ్ళకి శక్తి వచ్చి బద్దలు కొట్టగలిగితే ఈ విషయాలు ఇంకా బయటకు వస్తాయి, లేదా పూజా తలబాగల కొట్టగలిగితే ఇంకా ఈ విషయాలు బయటకు వస్తాయి. ఇట్లా మనం ఏదో ఒకటి ఇచ్చేస్తాం, విషయం అనేది వదిలేస్తాం. దాని తర్వాత మనం అనుకున్న ఈ అనలైజ్ చేసిన విషయాలంతా కూడా ఒక సిద్ధాంత వ్యాస రచన రూపంలో మనం బయట పెడతాం. సిద్ధాంత వ్యాస రచన అనేది మనకు నెక్స్ట్ క్లాస్లో పులికొండ సుబ్బాచారి గారు చెప్తారు కాబట్టి ఇక నేను దాని జోలికి వెళ్ళను, థీసిస్ రైటింగ్ గురించి. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా వద్దాం. మనం ఫస్ట్ ఏమనుకున్నాం, రివ్యూ ఆఫ్ లిటరేచర్. దాని గురించి మనం పెద్దగా చదవాల్సిన ఎన్ని పుస్తకాలు, ఎంత సాహిత్యం చదివితే అంత మంచిది. ఆ సాహిత్యాన్ని వదిలేసి ఎప్పుడైతే పర్టికులర్గా మీ సబ్జెక్ట్కి వస్తారో, థియేటర్ డ్యాన్స్ మ్యూజిక్ వస్తారో, వాటిలో ఎక్కువ పుస్తకాలు చదవండి. వాటిలోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే టైటిల్ అందులోంచి ఒక టైటిల్ తీసుకున్నారో ఆ టైటిల్కి సంబంధించిన పుస్తకాలు చదవండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది వ్యక్తుల మీద చేశారు, ఒక ముగ్గురు నలుగురు వ్యక్తుల పేర్లు చేశారు. సో వ్యక్తుల గురించి వచ్చినప్పుడు మీరు ఒక వ్యక్తుల దగ్గరకు వచ్చేసరికి ఆ వ్యక్తుల గురించిన సమాచారాన్ని ఎక్కువ సేకరించండి. ఆ వ్యక్తుల్ని వేరే వేరే బుక్స్లో ఏమైనా చేశారా? ఓకే, ఇప్పుడు వదిరాజు సోదరులు అని అన్నాను, వదిరాజు సోదరుల గురించి ఏ పుస్తకంలో చెప్పారు? తెలంగాణ సరస్వత పరిషత్ వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాలు ఉన్నాయా, లేదా తెలంగాణ వీళ్ళు వేసిన పుస్తకాలు ఉన్నాయా, అసలు మన నాటక విజ్ఞాన సర్వస్వంలో ఏముందా వదిరాజు సోదరుల గురించి ఏం చెప్పారు, ఎవరేం చెప్పారు, ఇదంతా కూడా మనం చదవడం అనేది చాలా ముఖ్యం. ఓకే, ఇది రివ్యూ పక్కన పెడితే నెక్స్ట్ రీసెర్చ్ ప్రాబ్లం. మళ్ళీ రీసెర్చ్ ప్రాబ్లం ఆర్ టాపిక్ వచ్చేసరికి టాపిక్ సెలెక్షన్ మనం అనుకున్నాం, మన దీనిలోంచే తీసుకుందామని. కాకపోతే మనం ఏం చేస్తామంటే జనరల్గా మనం ఇంతమంది అనుకుంటుంటే టైటిల్ గురించి మనం అస్సలు ఆలోచించట్లే. సో చాలామంది టీచర్స్ 4 రోజుల నుంచి చెప్తుంది అదే, విద్యార్థియే రీసెర్చ్ చేయాలి, గైడ్ అనేవాడు మీకు సహకరిస్తాడు అని. కానీ మనం ఆ టైటిల్ ఏం చెప్పదో మనకు క్లారిటీ లేదు, అందుకని మనం ఏం చేస్తాం, వెళ్ళి డైరెక్ట్గా సార్ని అడుగుతాం, సార్ మీరు ఏదో ఒక టైటిల్ ఇచ్చేయండి సార్, టైం అయిపోతుంది, ఒక టాపిక్ ఇచ్చేసేయండి. లేదా ఫ్రెండ్స్ని అడుగుతాం, అది కూడా ఎట్లాంటి ఫ్రెండ్స్ని అడుగుతాం, ఎవరైతే మనకు థీసెస్ రాసి పెడతారో అట్లాంటి ఫ్రెండ్స్ని అడుగుతాం మనం. రే ఏమో టైటిల్ చెప్పరా, నువ్వే కదా రాయాల్సింది. తర్వాత కాబట్టి ఫ్రెండ్స్ మీద ఆధారపడకుండా, గైడ్ మీద ఆధారపడకుండా మొత్తం మెటీరియల్ చదివిన తర్వాత మనమే టాపిక్ అనుకుని వస్తే గైడ్ ఏం చేస్తారంటే వాటిని కొంచెం అటు ఇందాక అనుకుంటే ఒక పరిశోధనను లేకపోతే అధ్యయనమనో ఇంకో విధంగానో ఇలా చేస్తే బాగుంటుంది అనేది గైడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఈ టైటిల్ కానీ టాపిక్ కానీ మనకి ఎక్కడి నుంచి వస్తాయా అంటే ఇందాక అనుకుంటున్నట్టుగా మనకు ఏమే చదువుతున్నప్పుడు ఎక్కడో వచ్చిన మీ సబ్జెక్ట్ డౌట్ కావచ్చు, లేదా సెమినార్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. సెమినార్లో ఏమైనా కొంచెం వ్యాసాలు ఉంటాయి, సెమినార్ పేపర్ ప్రజెంటేషన్స్, వాటిలో ఇది ఏదేదో 10 నిమిషాల్లో చెప్పాడు కానీ ఇది 10 నిమిషాల్లో చెప్పే విషయం కాదు, ఇది చాలా స్థూలంగా చర్చించాల్సిన విషయం అనమాట, అది మీకు టాపిక్ కావచ్చు. ఓకే, అట్లాగే మన టీచర్స్తో మాట్లాడడం. అయితే మన దగ్గర ఉన్న ఒక యూనివర్సిటీలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఏ స్టూడెంట్ వాళ్ళ గైడ్తోనే మాట్లాడాలి. ఓకే, మన స్టూడెంట్ అదే గైడ్తో మాట్లాడాలి, వేరే గైడ్తో ఏం మాట్లాడావు నువ్వు, నేను కదా గైడ్ని, నాకు తెలియకుండా నువ్వు ఏమైంది, ఏం సీక్రెట్ ఉంటుంది కదా. 10 మందితో మాట్లాడితే నేను హరిచంద్ర గారు ఇక్కడే ఉన్నాడు, నేను స్టూడెంట్స్ వస్తే ఫస్ట్ నేను ఏదైనా మాట్లాడిన తర్వాత మీరు హరిచంద్ర గారితో కలవండి, ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్స్ కదా.
ఆయన సీనియారిటీ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన రెండు సలహాలు ఇస్తారు ఏమైంది. సో ఇక్కడ ఫస్ట్ గైడ్ కానీ టీచర్ కానీ మొహమాటం, నన్ను అడగకుండా పోతే ఆయన ఏమనుకుంటాడు, టీచర్కు తెలియదు కాబట్టి నా దగ్గరకు వచ్చారని ఆయన ఎక్కడన్నా బ్లేమ్ చేస్తాడు అనే ఫస్ట్ భయం వీళ్ళకు ఉండి కలవద్దు, నన్నే కలవాలి. అందుకనే మన రీసెర్చ్ అన్నీ కూడా అక్కడే ఉంటున్నాయి, ముందుకు పోవట్లే. ప్రతి డిపార్ట్మెంట్ ఇద్దరు లేదా ముగ్గురు టీచర్స్ ఉంటారు మన దగ్గర, ఒకరుంటే హ్యాపీ ఇంకా గొడవ లేదు. ఇప్పుడు ఒకరికి వచ్చారు కాబట్టి అంతకుముందు ఇదే బాధ, నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు పోయావు సాయంత్రం, నువ్వు నా దగ్గర ఉండాలి కానీ క్యాంటీన్ దగ్గర ఎందుకు మాట్లాడావు, నువ్వు ఆయనతో ఏదో మాట్లాడావు కదా నువ్వు. అప్పుడు ఆయన ఇటు తిరిగి నవ్వి నన్ను చూసి నవ్విండు, నాకు తెలుసు నా నవ్విండంటే టాపిక్ బాగలేదని అర్థం. సో నేను నిజంగా చెప్తానండి, మా డిపార్ట్మెంట్లో కొంతమంది టీచర్స్ భయపడతారు, ఇక్కడే ఉన్నారు ఓపెన్గా ఇంతమంది ముందు చెప్తాను. సో భయపడకండి, అందరూ టీచర్సే, మనం నాలెడ్జ్ షేర్ చేసుకోవడం కోసం వచ్చాం ఫస్ట్ థింగ్ అది. ఓకే, టీచర్స్తో మాట్లాడితే మనకు చాలా వరకు సందేహాలు అనేవి క్లియర్ అవుతాయి, అట్లాగే మంచి టాపిక్స్ కూడా బయటకు వస్తాయి. మేము మా డిపార్ట్మెంట్లో అవసరమైతే ఇద్దరు ముగ్గురం కూర్చొని కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, అంటే మీ ముందు డిస్కస్ చేయము కానీ తర్వాత చేస్తాం. ఇక్కడ మీ ముందు డిస్కస్ చేస్తే కొన్నిసార్లు ఇదనేది ఓపెన్గానే చెప్తున్నాను, ఏదైనా టైటిల్ ఉంటే మారుస్తున్నాను, లేదు ఈ టైటిల్ ఇట్లా చేస్తే మంచిది అనేది. ఇది ఒక విషయం. రెండవది ఏంటంటే సిద్ధాంత వ్యాసాలు ఉంటాయి కదా, ఈ డిజర్టేషన్ వర్క్స్ కానీ ఎంఫిల్ థీసెస్ కానీ పిహెచ్డి థీసెస్ కానీ, వీటిని చదువుతున్నప్పుడు కూడా మన వాళ్ళు ఎవరు చదవలే. ఓకే, 99% ఇందులో ఉన్నవాళ్ళు 99% పక్క డిపార్ట్మెంట్లో మన డిపార్ట్మెంట్లో జరిగిన ప్రీవియస్ థీసెసే చదవం మనం. అది ఎప్పుడు మనకు అవసరమైతే, సపోజ్ మనం వ్యక్తి మీద చేస్తున్నాం అనుకో, ఆ వ్యక్తి మీద ఇంకొక ఆయన చేశాడు అనుకో, ఓహో నాకు పనికి వస్తుంది కాబట్టి ఆయన ముందు పెట్టుకొని మనం చూస్తాం ఏమైనా మనకు తెలుస్తున్నాయి. కానీ అసలు ఏం చేశారు ఎట్లా ఉంది అనేది మనం అస్సలు చదవం. కాబట్టి దయచేసి ఏంటంటే ఇది ఎగ్జామ్లో రాసిన తర్వాత కూడా చదవడానికి ట్రై చేయండి, వేరే వేరే డిపార్ట్మెంట్ థీసెస్ ఏమున్నాయనేది చదవడానికి ట్రై చేయండి. అట్లాగే నాటకాలు కానీ మ్యాగజైన్స్ కానీ స్పెషల్ ఇష్యూస్ కానీ కొన్ని కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడం కానీ చేయడం వల్ల కొత్త టాపిక్స్ బయటకు వస్తాయి. టాపిక్ సెలెక్షన్ గురించి మాట్లాడుతున్నాం, రీసెర్చ్ ప్రాబ్లం గురించి అంటాను. అంతేగాని మనం ఎక్కడ ఉండకుండా మనం ఇక్కడే తెలుగు యూనివర్సిటీలోనే ఉండి ఒక మన గైడ్ ముందే కూర్చొని ఏదో ఒక టాపిక్ అనుకొని అది బ్రహ్మాండం అనుకొని మనం రీసెర్చ్ చేసే పద్ధతిలో మనం ఉన్నాం. దాని నుంచి మనం బయటపడాలంటే ఎక్కువ సెమినార్లు అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఇంతమందిలో కూడా ఏ ఒక 4-5 స్టూడెంట్స్ బయట సెమినార్లు అటెండ్ అయ్యి ఉండొచ్చు నేను ఊహించగలుగుతున్నాను, కానీ మ్యాక్సిమం స్టూడెంట్స్ సెమినార్స్ అటెండ్ అవ్వరు. అది కూడా మనకు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉంటే సర్టిఫికేట్ ఇస్తారా, ఇస్తారు అయితే ఓకే నేను అప్లై చేస్తాను. ఏం సర్టిఫికేట్ ఇవ్వకపోతే అనేది వెళ్ళి కూర్చోవచ్చుగా సెమినార్లో కూర్చోవు, లేదా లంచ్ టైంకి ఒక 20 ఉండాల్సిన 50 ఉంటారు, మళ్ళీ లంచ్ తర్వాత 15 అవుతారు. సో మనం లంచ్ కోసమే సెమినార్లకు వెళ్తున్నాం. ఇట్లా కాకుండా ఎక్కడ సెమినార్ జరుగుతున్నా కూడా వెళ్ళండి. సో మీ వైపు నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు, సెమినార్కి వెళ్తే ఏం సార్ బోరు క్లాసు, 2 మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆ పేపర్ ప్రజెంట్ అడుగు సరే అది అలా కూడా జరగచ్చు. మేబీ 1-2 దగ్గర మనం వెళ్ళి సెమినార్లో కూర్చుంటే మనం అంతసేపు కూర్చోబెట్టలేకపోవచ్చు, సో బయటికి వెళ్దామనే ఫీలింగ్ కూడా రావచ్చు. ఓకే, టాపిక్ అనుకున్నాం, ఓకే మనం వెళ్ళాము టాపిక్ సెలెక్షన్లో, రకరకాల సెమినార్లకు వెళ్ళాము, టీచర్స్ని కలిసాము, మనకు అడ్వాన్స్గా ఫ్రెండ్ ఎవడైతే హెల్ప్ చేస్తాడో వాణ్ణి కలిసాము, వాడి టాపిక్ ఎదురా బాబు జాగ్రత్త అని వాడికి మనం జాగ్రత్త చెప్పాము ఫ్రెండ్కే. ఓకే, ఇన్ని అయిన తర్వాత ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం, అయినా సరే మనది కాబట్టి మన పేరు మీద వస్తుంది కాబట్టి టాపిక్ ఎన్నుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించిన మెటీరియల్ దొరుకుతుందా, మీకు టాపిక్ ఎక్కడ దొరికింది, రివ్యూ ఆఫ్ లిటరేచర్లో దొరికింది ఒక టాపిక్, ఇది బాగుంది దీన్ని కానీ దీని మీద వెళ్తే దొరుకుతుందా అనేది మనం చూసుకోవాలి. దానిపైన ఎవరైనా చేశారా ఇంతకుముందు ఎవరైనా, ఓకే పూర్వ పరిశోధనలు జరిగాయా, ప్రస్తుతం వాటికి సంబంధించిన మెటీరియల్ దొరుకుతుందా. మనం ఏం చేస్తున్నామంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాం మన పిహెచ్డిలో, ఎక్కడో దొరికిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా రాస్తున్నాం, ఇందాక పర్సెప్షన్ అన్నాం ఇవేవి మనం యాడ్ చేయట్లే, అర్థమవుతుంది. వెళ్తున్నాం ఫలానా దగ్గర ఉంది మెటీరియల్ వచ్చి రాసేస్తున్నాం కథలాగా ఫలానా దగ్గర, అది అలా కాకుండా చూడండి. సపోజ్ అరుణ్ ఇక్కడికి రాలేదు, అరుణ్ తెలంగాణ సంస్థానాల మీద పరిశోధన చేద్దాం, తెలంగాణ సంస్థానాల్లో ఏ విధంగా నాటకాలు జరుగుతున్నాయి దాని మీద చేశాడు. సో
సో ఆయన అనుకున్నాడు, కూర్చున్నాడు, నేను ఇలా రెండు టాపిక్ చేశాడు. సో ఫస్ట్ క్వశ్చన్ అదే, మెటీరియల్ దొరుకుతుందా, సంస్థానాలు ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా, సంస్థానాలు ఎప్పుడో పోయాయి. సంస్థానాలన్నీ కూడా జిల్లాలు అయ్యాయి, జిల్లాలు కూడా 10 జిల్లాలు కాస్త 30 జిల్లాలు అయ్యాయి. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది, అది ఏ సంస్థానం ఇప్పుడు ఏ జిల్లాలో కూడా ఉంది తెలియదు. సో కొంతవరకు మెటీరియల్ ఉంది, కానీ ఇది నీ పిహెచ్డికి సరిపోయేంత మెటీరియల్ అవుతుందా కాదా. సో ఇప్పుడు ఏంటంటే గుడ్డిగానే వెళ్తున్నాడు, అంటే ఆయన ఏవైతే హైపోథీసిస్లో కొన్ని ఎంచుకున్నాడో అవన్నీ కూడా గుడ్డివే, అవి దొరకవచ్చు దొరకకపోవచ్చు. ఫలానా సంస్థానంలో దోమకొండ సంస్థానం ఏదో ఉంది కదా, అక్కడ చాలా మెటీరియల్ ఉంది, ఫలానా ఆయన ఉన్నాడు, వీళ్ళని ఉన్నారు 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 ఉన్నారని తెలుస్తుంది. అక్కడ పోతే ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియదు కదా, ఆయన బతుకున్నాడో లేదో కూడా తెలియదు. సో ఇట్లాంటప్పుడు మనం హైపోథీసిస్ను మార్చుకునే అవకాశం కూడా ఉంది. కొంచెం దూరం వెళ్ళాం, వెళ్ళిన తర్వాత మనం అనుకున్న మెటీరియల్ దొరకలేదు, ఆ వ్యక్తి దొరకలేదు. సో మనం ఏం చేస్తామంటే మార్చుకుంటాం, ఇంకా కొన్ని లక్ష్యాలు మార్చుకుని, ఇది కాదు, ఇది దొరకట్లేదు, ఇంకో విధంగా వెళ్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అనేది మనం మార్చుకుంటాం. సపోజ్ ఫోక్ కానీ ట్రైబల్ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఒక పర్ఫార్మెన్స్ గురించి మనం రీసెర్చ్ చేయాలనుకున్నాం. సో కొన్ని రాత్రుల్లో జరగవచ్చు, రాత్రి 11 గంటలకు స్టార్ట్ అయ్యే ఫెస్టివల్స్ ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి. ఇప్పుడు ఉండే కాలక్రమంలో ఆ ఫెస్టివల్ టైమింగ్స్ కూడా మారిపోయాయి కదా. ఇప్పుడు మామూలుగా మనకు అన్నీ మారిపోయాయి, మోడర్నిటీలో మనం అన్నీ మార్చుకుంటూ వస్తున్నాం. సో ఉదయం స్టార్ట్ కానీ పెళ్ళిళ్ళు 7 రోజులు జరగాల్సినవి ఒకరోజు, అసలు ఏమీ లేకుండా ఎట్లయితే జరుగుతూ ఉన్నాయో, మార్పులు జరుగుతున్నాయో, మన కల్చరల్గా కూడా చేంజెస్ వస్తున్నాయో, అట్లాగే ఈ ఈ ప్రదర్శనలు రాత్రులు జరుగుతున్నాయో లేదో కూడా తెలియదు. కాబట్టి మనం తెలుసుకోవాలి ముందే. ఓకే, ఒక టాపిక్ అనుకోగానే దీనికి మెటీరియల్ దొరుకుతుందా, ఇప్పుడు అవసరం ఉందా, వాళ్ళు నైట్ వేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి. అట్లాగే మీరు ఎంచుకునే టాపిక్ కూడా మీకు క్షేత్ర పర్యటనకు వీలవుతుందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. ఫీల్డ్కి మనం వెళ్ళగలమా లేదా, రెండు, ఫిజికల్గా వెళ్ళగలమా, మెంటల్గా వెళ్ళగలమా. ఏదో కొండల అవతల ఉండే ఒక దీనికోసం మనం ఆలోచించామనుకో, లోపల అక్కడికి మనం నిజంగా వెళ్ళగలమా? మనకిష్టం ఉంది, ఫలానా ప్రాంతంలో ఎక్కడో ఒక ప్రదర్శన గురించో ఏదో జరుగుతుంది, అది చాలా ఇంపార్టెంట్, ఎవరికి తెలియదు, అది నేను వెలికి తీస్తే నాకు చాలా గొప్ప పేరు వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో కుర్రా జితేంద్ర బాబు గారు ఒక సభలో చెప్పారు మాట. సో ఆదిలాబాద్ జిల్లాలో ఒక థియేటర్ ఉందట, అది ఒక కోట, అడవి మధ్యలో ఉంది. సో ఇప్పటివరకు మేము ఏమనుకుంటున్నామంటే మా తెలుగులో మొట్టమొదటి థియేటర్ ఏంటంటే నాగార్జునకొండ యాంఫీ థియేటర్, అది ఫస్ట్ స్టేజ్ అనేది ఎంఎన్ శర్మ గారు లాంటి వాళ్ళు ఆర్టికల్స్ రాశారు, ఇది ప్రూవ్ చేసి ఉన్నారు. ఓకే, దీనికి కూడా అంటే రీసెర్చ్ ఎంత ఇదిగా ఉంటుందంటే పరిశోధన ఉంది. నాగార్జునకొండ అందరికీ తెలుసు కదా, నాగార్జున సాగర్ దగ్గర, అది బుద్ధిస్ట్ ప్లేస్, అది అక్కడ ఒక యాంఫీ థియేటర్ అని ఉంది. ఓకే, అంటే 6 బయలు రంగస్థలం వేసుకోండి. సో ఇది రంగస్థలం అనడానికి ముందు దాన్ని ఏం చేశారంటే హిస్టోరియన్స్ ఏం చేశారంటే అది స్విమ్మింగ్ పూల్ అని తెలిసేశారు. ఓకే, ఆల్రెడీ ఆర్టికల్స్ వచ్చేసాయి దాని మీద, ఇది ఒక స్విమ్మింగ్ పూల్, పైన ఒక దేవత ఉంటుంది, ఇక్కడ స్నానం చేసి కోనేరు లాంటిది స్నానం చేసి పైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారు. సో పక్కన ఒక రూమ్ ఉంది, స్నానం చేసిన వాళ్ళు ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళు వెళ్ళి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ దేవతను దర్శనం చేసుకొని కిందికి వస్తారు అని. కానీ దీన్ని అక్కడ దొరికిన కొన్ని టోకెన్స్ని బట్టి, తోలు ఇంతగా టోకెన్స్ టికెట్ ముందిస్తాం అట్లాంటివి దొరికిన దాన్ని బట్టి వాటి స్టెప్స్ మీద, మీకు అందరికీ కోనేరు ఐడియా ఉంది కదా స్టెప్స్ ఎట్లా ఉంటాయి తెలుసు కదా, 4 సైడ్స్ ఉండి మధ్యలో నీళ్ళు ఆగుతాయి, ఆ మధ్యలో కూడా ఏం చేస్తారు ఒక చిన్న గుడి లాంటిది ఏదో ఉంటుంది, ఒక చిన్న రౌండ్ దిమ్మె లాంటిది ఉంటుంది, కొన్ని పెద్ద గుళ్ళు కడితే కొన్ని చిన్న దిమ్మె లాంటిది. దీనికి పరిశోధకులు ఏం చేశారంటే ఇది నాటకశాల అని తేల్చారు. ఎట్లా తేల్చారంటే ఇది గ్రీకు నాటకాన్ని పోలి ఉంది, ఈ నాగార్జునకొండ యాంఫీ థియేటర్ ఏదైతే ఉందో ఇది గ్రీకు నాటకాన్ని పోలి ఉంది. సో గ్రీకులు క్రీస్తు పూర్వము 300 ఆ ప్రాంతాల్లో ఇండియా వైపు వచ్చాడు, పోరస్ పురుషోత్తముడు అక్కడ దాకా వచ్చాడు. సో ఆయనతో వచ్చినప్పుడు మనం వీళ్ళు నాటకం వాళ్ళని కూడా తెచ్చుకున్నారు, యవన అనే పదం వాడతారు వాళ్ళు, యవనులు అంటారు వాళ్ళని. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే యుద్ధం చేసేవాళ్ళు, తర్వాత సాయంత్రం అయిన తర్వాత సైన్యం మనకు ఎంటర్టైన్ చేయాలి, అలాగే మీకు పేరిణి నృత్యం లాంటిది. సో యుద్ధానికి పోయే ముందు ఎలా ఉండాలి. సో అక్కడ దాకా వచ్చేసి ఆయన మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడు, హెల్త్ ప్రాబ్లం ఉండేసేసి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఆ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ నటులు వీళ్ళు ఉన్నారో, కొంతమంది ఇక్కడే ఉండిపోయారు, అక్కడి నుంచి మెల్లిగా ఇండియాలోకి నాటకం అనేది వచ్చింది అని కూడా ఒక ప్రచారం ఉంది. అందుకే మనము యవన యవన యవనిక అంటామని, తెర
కట్టెన్ ఏదైతే యవనిక అనే పదం వాడతామో ఇది ఇదే. సో అప్పటికే ఇక్కడ మనకు బుద్ధిజం ఉంది కాబట్టి మెల్లిగా బుద్ధు శ్రీలంక దాకా వెళ్ళారు కాబట్టి నార్త్ నుంచి అలా వెళ్తున్న క్రమంలో వాళ్ళ ప్రదర్శనలు కూడా తీసుకొని వెళ్తూ 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 నాగార్జున కొండ దగ్గర వాళ్ళకి ఆల్రెడీ ఆరామాలు ఉన్నాయి కాబట్టి అక్కడ స్టే చేశారు. అక్కడ కూడా వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో ఇద్దరు మూడు నాటకాలు ఉంటారు వాళ్ళ పూజ కోసం వాళ్ళ స్టైల్లో చేసుకొని ఉన్నారు. దాని ఆచారం ప్రకారమే చేశారని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇందాక చెప్పిన హిస్టోరియన్స్ చెప్పింది చరిత్రకారులు చెప్పిన దానికి రివర్స్ చేసి ఏం చెప్పారు పైన దేవతా విగ్రహము ఓకే పక్కన పూజా విధానం పక్క రూము అక్కడ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ జరిగేవి ఇంతకుముందేమో డ్రెస్సులు మార్చుకునేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ డ్రెస్సులు వేసుకుంటున్నారు దానికి ఆధారాలు చూపించారు వాళ్ళు. సో అక్కడి నుంచి కిందికి వచ్చి కింద ప్రదర్శన చేశారు. అక్కడ ఒక రాజు రాణి కూర్చున్న ప్లేస్ ఉన్నాయి కింగ్ క్వీన్ అనే మీనింగ్తో వచ్చే విధంగా అవేంటి అంటే అప్పుడు ఏమన్నారు వాళ్ళు స్నానానికి వచ్చినప్పుడు కూర్చునే ప్లేసులు ఎక్కడ పడితే అక్కడ కూర్చారు వాడు అదే పర్టికులర్గా లేదా అది సిట్టింగ్ ప్లేస్ అది వాళ్ళు అక్కడ కూర్చునేవాళ్ళు ముందు ప్రదర్శన జరిగేది. సో మధ్యలో మరి ఏంటి దిమ్మెలాగా ఉంది అది లైటింగ్ స్టాండ్ రాత్రి కాగానే వెలుతురు కావాలి కదా సో అందుకని దానికి ఒక లైట్ వేలాడదీసేవారు ఒక లాంతర్ లాంటిది సో చుట్టూ వెలుతురు పడేది అని చెప్పారు. సో దీన్ని మనం ప్రూవ్ చేయడంలో ఉంటుంది కదా ఇందాక ఒక హైపోథీసిస్ అనుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా ప్రూవ్ చేసి దాన్ని నిజమని నమ్మి ఇవాళ మొట్టమొదటి థియేటర్ కింద ఆంధ్రాలో తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా నాగార్జునకొండ యాన్సీ థియేటర్ని పెట్టారు. ఇది ఎందుకు చెప్పంటే దీనికి ఒక ఆయన కుర్రా జితేంద్ర బాబు గారు వచ్చేసి చెప్పాడు ఆయన లేదు లేదు ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి ఉంది అక్కడ ఒక కోటలో ఉంది అద్భుతమైంది అనగానే అబ్బా అద్భుతమైన దొరికింది డిఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారు ఆ రోజు ప్రొఫెసర్ ఆయన నాతో అను అసలు ఇది మనం బయటికి వెలిగి తీస్తే మనం దేశంలో మనమే మళ్ళీ ఇది అంటే ఎక్కడో ఒక దగ్గర మనకు కూడా ఆశ ఉంటుంది మన మన పేర్లు కూడా పడిపోతాయి నెక్స్ట్ డే నుంచి అంటే అది పోవడానికి వీల్లేదు దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. సో కుర్రా జితేంద్ర బాబు గారు దొరకట్లేదు. సో ఇవన్నీ అందుకే ఎందుకంటే ఫిజికల్గా మెంటల్గా మనం అవి చేయగలమా మన టైం సపోర్ట్ చేయట్లేదు మనం అదే పని పెట్టుకోలేదు సాయంత్రం కాగానే మళ్ళీ మనకు వేరే పనులు ఉంటాయి. సో అందుకని మీ రీసెర్చ్లో కూడా మీరు తీసుకున్నప్పుడు ఆశ చాలా ఉంటుంది కదా ప్రపంచంలో మొట్టమొదటిది నేనే చేయాలి అన్నీ మనమే మొట్టమొదటి నాటకం మనమే వేస్తాము మొట్టమొదటిగా బయటది రాష్ట్రానికి మనమే అంతకుముందు పోయిన వాళ్ళు మర్చిపోతాం మనం నేను చూస్తూ ఉంటాను మా దగ్గర కొన్ని నాటకాలు ప్రతిదీ మొట్టమొదటిదే అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఏమో చేసి అవి వెతకము మన అసలు మనకంటే ముందే వాడని ఉంటాడా మన ఏజ్ ఎంత అని. సో ఒక 40 ఏళ్ళు మనకు తెలుసు 40 ఏళ్ళ కిందట మనకు మున్నోడిని మనం గుర్తించాం అదే 40 ఏళ్ళ కింద ఉన్న మన డ్యాన్సరు రీసెస్ కాలరో మన పక్కనే ఉండి ఉంటాడు నిన్న 8 ఇయర్స్ ఆయన వచ్చారు ప్రొఫెసర్ సో ఆయన గుర్తించాం నేను ఇవాళ చేస్తే నేనే అసలు మొట్టమొదటి ప్రొఫెసర్ని రీసెర్చ్ మెథడాలజీ మీద మాట్లాడిందని నేను అంట అనుకోండి. సో మొట్టమొదటి అనే ఒక దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే గతాన్ని ఇచ్చేస్తున్నాం అట్లా కాకుండా ఇవన్నీ చూడండి ఫిజికల్గా మెంటల్గా చేయగలమా లేదా. రెండవది ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా ఉండడమే కాదు అతి గొప్ప పిహెచ్డి చేయాలని మనకు ఆశ ఉండడమే కాదు దానికి ఫైనాన్షియల్ సపోర్ట్. ఇప్పుడు ఏదో స్కాలర్షిప్స్ వస్తున్నాయి కాబట్టి మీరు చేయగలుగుతున్నారు ఆర్జేఎన్ఎఫ్ జేఆర్ఎఫ్ క్యాండిడేట్స్కి డబ్బులు వస్తున్నాయి కాబట్టి లేకపోతే ఏంటి పరిస్థితి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా కనీసం మనం ఒక పేపర్ పెన్ను కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం మనందరికీ ఫైనాన్షియల్ పరిస్థితి తెలుసు. సో అందుకని మనం ఎక్కువ పెట్టుకోకండి చాలా కోరికలుండి నేను మొత్తం ఎవరికి తెలియంది చెయ్యాలి అని అనుకుంటే మీ డబ్బులు పోతాయి మీ టైం పోతుంది వెళ్ళగలమా లేదా అది చేయగలమా లేదా అనేది ఒకటి ఆలోచనలో ఉంచుకోండి. ఒకటి వైజాగ్ దగ్గర ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది వాలకం వాలకం అనేది ఒక నాటకం అది కూడా మనం వాడి వాలకం చూడండి అంటారు కదా కమ్మ వాలకం ఇలా అని ఉంటాయి అంటే కమ్మ కట్టేసి ఒకటికి ఆ ఊర్లో జరిగే వాళ్ళ గురించి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ ఊరి దొర గురించో ఏదో వాడి వాలకం ఎట్లా ఉంది వాడి తీరు ఇలా ఉందని చెప్పడం కోసం. సో నేను ఫస్ట్ మొట్టమొదటిగా చింది యక్షగానం అనుకోలేదు వాలకం మీద చేద్దాం అనుకున్నా అప్పుడు నాకు కూడా చాలా ఆవేశం ఉండేది ఈ విధంగానే వైజాగ్లో పోయి 4-5 రోజులు ఉండొచ్చు హ్యాపీగా 10 రోజులు వైజాగ్ బీచ్ తిరగవచ్చు ఒక బ్యాగ్ వేసుకొని రీసెస్ కాలర్ని తిరగొచ్చు కదా అని చాలా చేశా. కానీ మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది ఇక్కడ మన ఉద్యోగం ఉంది ఇది వదులుకొని అక్కడికి పోతే ఇక్కడ తీసేస్తే మన పరిస్థితి ఏంటి టెంపరీ అప్పుడు ఇవన్నీ ఆలోచించి వద్దు ఓకే ఇది ఇంకెప్పుడన్నా ఏదైనా చేయొచ్చు అవసరమైతే అని దీనిలోకి వచ్చి ఏదో పిహెచ్డి చేసుకున్నాం ఇటు వచ్చాం ఇప్పటికి మళ్ళీ వాళ్ళకం మీద అసలు నేను ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు వాళ్ళకి ఏమైందో కూడా నాకు తెలియదు. సో పరిస్థితులు మనల్ని మారుస్తూ ఉంటాయి ఓకే సీరియస్గా ఇదే చెయ్యాలి అని కొంతమంది ఉంటారు పట్టుదలగా ఉంటే ఉండండి కానీ మీ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చూసుకోండి ఓకే టైం ఉందా కూడా చూసుకోండి మీరు పార్ట్ టైమా ఫుల్ టైమ్ అనేది కూడా చూసుకోండి ఓకే ఫుల్ టైం దీని మీద ఉంటే చేయగలరు ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం చేసేవాళ్ళు బయట వేరే పని చేస్తూ చేసేవాళ్ళకి కాదు కాబట్టి మీరు ఎంచుకునేటప్పుడే మీ రివ్యూ ఆఫ్ లిటరేచర్లోంచే మీరు ఈజీగా ఉండే టాపిక్ మీకు ఒక
ఒక నిజాన్ని వెలికితీయాలనుకున్నారు, తప్పు కాదు. సో ఆ నిజాన్ని ఎలా అయితే మనం వెలికితీస్తాం, ఎట్లాంటి సబ్జెక్ట్ తీసుకుంటే ఎంత తొందరగా చేయగలం మనము అనేది. అస్సలు చేయకుండా ఎంఫిల్ పిహెచ్డీ చేయకుండా వెళ్ళేదానికంటే కూడా వేరే దాని మీద ఒక ఎంఫిల్ పిహెచ్డీ చేయడం అనేది ముందు తరానికి మనం ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది రీసెర్చ్ ప్రాబ్లం విషయం. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి, దీంట్లోనే స్కోప్ అండ్ లిమిటేషన్స్. యాక్చువల్గా నేను స్కోప్ అండ్ లిమిటేషన్స్ మీదే మాట్లాడదాం అనుకున్నా. పరిధి ఎంతవరకు మనకు ఉండాలి, మన పరిధిని ఎంచుకునేటప్పుడు. రామాయణంలో స్త్రీల నాటకాలు అని నేను ఏదో స్త్రీలు అని కాదు, రామాయణంలోని పాత్రల గురించి ఏదో మాట్లాడారు పెద్ద ఆయన, స్త్రీ పాత్రల గురించి మాట్లాడారు. రామాయణంలో ఎన్ని ఉన్నాయి స్త్రీ పాత్రలు? ఏ రామాయణం, వాల్మీకి రామాయణమా, రంగనాథ రామాయణమా, ఇంకొక రామాయణమా, ఇంకొక? సో పరిధి అనేది మనం పెట్టుకోకపోతే ఏమైందంటే, తీసుకుంటే టాపిక్ బాగానే ఉంది, రామాయణంలో స్త్రీల పాత్రలు అస్సలు సూపర్ సాధించాను అని అనుకుంటా, కానీ దిగిన తర్వాత తెలుస్తుంది. ఎవరో వాడు అడుగుతారు, ఏ రామాయణం బాబు నువ్వు ఏ రామాయణం అంటే, నేను అనుకోలేదు సార్ రామాయణం అని. అట్లా అనుకుంటాను, 100 రామాయణాలు ఉన్నాయి, 200 రామాయణాలు ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే కొంతమంది ఏం చేస్తుంటే, చేస్తే చేయాలి సార్ నేను మహాత్మా గాంధీ జీవితం మొత్తాన్ని సమగ్రంగా విశ్లేషణ చేయాలనుకుంటా, సో పెద్ద టాపిక్ చేయాలనుకుంటా. సో అది చాలా కష్టం స్కోప్ లేకపోతే. ఓకే, కొంతమంది భారతీయ జానపద కళల మీద పరిశోధన చేద్దాం అనుకుంటున్నాను సార్ అంట. మామూలు తెలుసు కదా, ఫోక్లో కూడా మేము భారతీయ జానపద ఒకరిద్దరు అసలు తెలంగాణ నాటకరంగ చరిత్ర రాద్దాం అనుకున్నారు. తెలంగాణ నాటకరంగ చరిత్ర అనేది మొత్తం నేను చేసేయాలి, ఎందుకంటే ఇంకెవరికి ఇవ్వద్దు, నెక్స్ట్ వాడికి అవకాశం ఇవ్వద్దు అనేది ఉంటుంది. సో అది ఎంత కష్టం అనేది మనం ఆలోచించాలి. ఓకే, అట్లాగే భారతీయ నాటకరంగ చరిత్ర గొప్ప మంది ఇష్టేస్తారు, చేయడం కష్టం అని కాదు, చేయగలమా మనం? భారతీయం అంటే ఏంటి, భారతీయం అంటే ఏంటి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు వస్తున్నాయి, ఎన్ని రాష్ట్రాల్లో నాటకం ఉంది, నాటకం అంటే నువ్వేమనుకుంటున్నావు, జానపద నాటకం అనుకుంటున్నావా, సంస్కృత నాటకం అనుకుంటున్నావా, ఆధునిక నాటకం అనుకుంటున్నావా? నువ్వు లిమిటేషన్స్ కానీ పరిధి కానీ లేకపోతే టైటిల్ ఈజీగా వేసేస్తాం. సింపుల్గా మనకు టైటిల్ రావడం చాలా ఈజీ, కానీ దాని తర్వాత దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే పరిధి లిమిటేషన్స్ అనేవి పెరుగుతూ పోతాయి, పెరుగుతూ దాని నుంచి కాదు చేయలేము మనం. ఓకే, మన మనసులో ఉంటుంది. సపోజ్ మీ మనసులో భారతీయ నాటకం అంటే ఇది ఇదే అని ఉంటుంది, కానీ అదేదే కాదు కదా, అర్థమవుతుంది కదా. ఇది పరిశోధన, ముఖ్యంగా స్థూల పరిశోధన, సూక్ష్మ పరిశోధన, మైక్రో మ్యాక్రో అంటాం అది తెలిసింది. కాబట్టి మనం ఏం చేయదలుచుకున్నాం, స్థూలంగా చేస్తామా సూక్ష్మంగా చేస్తామా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఏ టాపిక్ అనేది తీసుకున్నప్పుడు. సూక్ష్మ పరిశోధన అయితే మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది చేయడానికి, డీటెయిల్డ్గా మనం వర్క్ చేయడానికి ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే అలా మొత్తం పెట్టుకోకుండా సింపుల్గా, ఇప్పుడు మై జయశ్రీ ఎగ్జాంపుల్, మొన్న అంటే అంతకుముందు ఆమె అనుకున్న టాపిక్ ఏంటంటే ప్రకాశ్ రాజు గారి ఏంటన్నది జీ నటప్రస్థానం అని పెట్టింది. ఈ విషయంలో హరిచంద్ర గారు ఆల్రెడీ నాకు మాట్లాడారు కూడా, అను చాలా హెవీ అవుతుందేమో అంటే తను చేద్దామనుకుంటుందన్న చూద్దామని. సో అది స్టూడెంట్లోంచి రావాలి. ఓకే, ఆమె నటప్రస్థానం అంది. ప్రకాశ్ రాజు గారు లాంటి నటుడు గురించి మీ అందరికీ తెలుసు, ఆయన నటప్రస్థానం అంటే ఓన్లీ ఆయన థియేటర్ ఆర్టిస్టే కాదు, మీకు ఇంకా చాలామంది తెలియదు ఆయన థియేటర్ ఆర్టిస్ట్ అని, ఓన్లీ సినిమా యాక్టర్గానే తెలుసు కదా. ఆయన థియేటర్ ఆర్టిస్టు, రేడియో ఆర్టిస్టు, నేషనల్ థియేటర్ ఆర్టిస్టు, బహుభాషల్లో నటించిన నటుడు ఆయన. ఆయన నటప్రస్థానం అంటే దేని గురించి చెప్తా, అన్నిట్లో ఆయన నటుడే, ఆయన రేడియోలో. కానీ ఆమె ఏం చేసింది, ఇవన్నీ చూసేసరికి ఒక ఎంఫిల్ పిహెచ్డి కంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఏం చేసింది, ఓన్లీ రంగస్థలానికి వచ్చింది. సో రంగస్థలానికి రావడం వల్ల ఏమైంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతుంది. అదే అన్నిట్లో చెప్తే అనేది, ఆయన హిందీలో చేసిన నాటకాలు జనరల్గా మీ అందరికీ తెలిసిన, మనం ఏం చెప్తాం, ఆయన హిందీలో ఫలానా సినిమాలు చేశాడు, ఫలానా ఇది అయిపోయింది, ఆయన తమిళంలో ఇన్ని సినిమాలు చేశాడు, ఆ సినిమాలో ఈ పాత్ర ఇది, ఆ పాత్ర ఇది, అలా అయింది, ఇలా అయింది, ఈ డైరెక్టర్తో వర్క్ చేశాడు, ఇలా వెళ్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్ అంతా. కానీ రంగస్థల ప్రస్థానానికి వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది, ఫోకస్డ్గా ఓన్లీ థియేటరే. ఇప్పుడు మనకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. నాకు కూడా ప్రకాశ్ రాజు గారు ఫస్ట్ ప్లే ఏం చేశాడు, ఎక్కడ చేశాడు, ఆయన ప్రొఫెషనల్ థియేటర్ ఆర్టిస్టా, అమెచ్యూర్ థియేటర్ ఆర్టిస్ట్, టికెట్ పెట్టేప్పుడు ఆడాడా, ఆడితే ఎలాంటి క్యారెక్టర్ ఆడాడు, సో ఆయన రిహార్సల్ ప్రాసెస్ ఎట్లా ఉండేది,
ఆయన గురువులు ఏం చెప్పారు ఆయన ఆయన క్యారెక్టర్ గురించి ఏమేమి హోంవర్క్ చేసేవాడు. సో ఆయన చేసిన నాటకాలు ఎన్ని ఫ్లాప్ అయ్యాయి, ఎన్ని హిట్ అయ్యాయి, ఏ ఏరియాలో చేశాడు, ఎప్పుడన్నా మనకు తెలియకుండా హైదరాబాద్కి వచ్చిన నాటకం వేసాడా, మనకు తెలియదుగా. ప్రకాశ్ రాజ్ అని పేరు తెలియనప్పుడు ఈ హైదరాబాద్లో నాటకం వేసి ఉండొచ్చు, తెలుగు యూనివర్సిటీని వేసి ఉండొచ్చు, తెలుసా మనకి. సో రీసెర్చ్లో బయటకు వచ్చే అవకాశం ఉంది మనకి, అది ఇది. సో ఈ లిమిటేషన్ పరిమితులు వీటిలో కూడా మనం ఏంటంటే ఎక్కువగా వ్యక్తులు మనం ఎంచుకునే సబ్జెక్ట్స్ వ్యక్తుల మీద కానీ సంస్థల మీద కానీ సమూహాల మీద కానీ మనం ఎక్కువగా రీసెర్చ్కి వెళ్తూ ఉన్నాం. ఓకే, సో ఆ వ్యక్తుల మీద వెళ్తున్నప్పుడు కూడా డీటెయిల్డ్గా వెళ్ళడానికి ట్రై చేయండి, వ్యక్తుల్లో ఉండే విభిన్న కోణాల గురించి. ఓకే, అంటే ఒక వ్యక్తిని తీసుకున్నాం, ఆ వ్యక్తికి ఒకే కోణం మీద చేస్తే ఎక్కువ ఫోకస్డ్ ఉంటుంది. శ్రీనివాసరాజు రాలేదు ఇవాడ, ఆయన టాపిక్ టీజే రామనాథం వచ్చారా, టీజే రామనాథం గారి మీద ఆయన 4-5 టాపిక్స్ పెట్టుకున్నాడు. అట్లా కాకుండా టీజే రామనాథం గారి ఓన్లీ స్ట్రీట్ ప్లేల మీదే వెళ్తే ఇంకా ఎక్కువ డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓన్లీ ఆధునిక వీధి నాటకాలు ఆయన చేసిన ప్రయోగాలు ఆయన నాటకాలు అది అంతే, లేదా ఓన్లీ ఒక దర్శకత్వం మీద వెళ్ళారనుకోండి, మీరు ఇంకెక్కువ విషయాలు తీసుకొచ్చే ఇది ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తామంటే టీజే రామనాథం గురించి సంపూర్ణంగా చేద్దాం, పూర్తిగా చేయాలి, ఆ క్రెడిట్ మనమే తీసుకుందాం, ఎందుకు ఇంకోటికి మన అవకాశం ఇవ్వాలి. ఇలాంటి వాటి వల్ల కూడా మనం ఏం చేస్తామంటే స్థూల పరిశోధనకి వెళ్తున్నాం. తప్పని కాదు నేను మీరు ఎంచుకునేది, స్థూల పరిశోధన ఏంటంటే ఒక విధంగా మీకు ఈజీ సూక్ష్మ పరిశోధన కంటే కూడా, ఎందుకంటే 4-5 విషయాల్ని మనము కవర్ చేస్తే మీకు మ్యాక్సిమం మీరు అనుకున్న పేజీలు వస్తాయి, 250 పేజీలు రావాలి కాబట్టి వచ్చేస్తుంది. మనం అనుకున్న టైంలో ఒక 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో క్లియర్ చేస్తాం. అదే సూక్ష్మ పరిశోధనకి వెళ్ళారనుకోండి కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది, బట్ ఎక్కువ డీటెయిల్డ్గా నోట్స్ వస్తాయి. అది విషయం పరిమితంగా ఉన్నప్పుడు పరిశోధన సత్ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఏదైతే విషయాన్ని పరిమితం చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఓకే, నా గురించి మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నాలో ఉండే చాలా విషయాలు బయటకు వస్తాయి. స్థూలంగా చేశారనుకోండి ఊరికి వెళ్తూ పోతుంటే నేను చాలా బాగానే కనిపిస్తాను కదా. సో నా దగ్గరికి వచ్చి నాలో దిగినప్పుడే నాలో ఉండే లోపాలు కావచ్చు మంచి కావచ్చు ఇంకెక్కువ విషయాలు బయటకు వస్తాయి. బయట నుంచి చూసినప్పుడు ఒకలాగా అనుకొని ఉంటాం మనం, అది విషయం. అట్లా అయినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి, టైంలో కూడా అయిపోదు, మనం అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ 3rd one ఈజ్ హైపోథీసిస్ కదా, హైపోథీసిస్ దగ్గర ఉన్నాం కదా. మనం అనుకున్న రీసెర్చ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని విశదీకరించడానికి క్లియర్గా చెప్పడానికి ఏదైతే మనం ఒక అవగాహన ఏర్పరచుకుంటామో అదే ఊహ ప్రతిపాదన. అదే మనం మొత్తం బుక్స్ అన్నీ చదివిన తర్వాత మనం ఒక టాపిక్ ఎంచుకున్నాం, ఆ టాపిక్ మీకు తెలిసి మీరు ఏ టాపిక్ ఎంచుకున్నారనేది మీ మీ ఐడియాలు ఉంది. దాన్ని విశదీకరించడానికి విపులంగా చెప్పడానికి ఓ ఇలా ఇలా ఉంటుంది దీనిలోంచి ఈ విషయాలు బయటికి వస్తాయని చెప్పడానికి ఒక అవగాహన మీలో ఏదైతే ఉందో అది ఊహ ప్రతిపాదన. రీసెంట్గా ఒక డ్యాన్స్ డిపార్ట్మెంట్ ఎంఫిల్ వచ్చింది. ఓకే, డాక్టర్ ఉమా రామారావు గారిపైన పరిశోధన ఎంఫిల్ జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ హైపోథీసిస్ అనుకోకపోవడం వల్ల, అంటే ఆమె ఏం లక్ష్యాలు ఏం చెయ్యాలి ఉమా రామారావు గారి గురించి అనుకోకపోవడం వల్ల జరిగింది. మొత్తం రాశారు ఉమా రామారావు గారు చాలా గొప్ప నర్తకిమని లేదా మంచి కొరియోగ్రాఫరు మంచి టీచరు ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అడుగుతాం కదా మెథడ్ అడుగుతాం. ఇప్పుడు రాసేది రాస్తూనే ఉన్నారు, ఎట్లా చేసావు నువ్వు మెథడ్ అనేసరికి ఏమైపోయిందంటే అందులో ఏమీ లేని ఊహ ప్రతిపాదనని క్రియేట్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుంది, ఫస్ట్ రాసేసాం హనుమంతరావు గారి గురించి రాసేసావు ఏదో చేసేసారు, చేసిన తర్వాత నేను అడిగా ఒక గైడ్గా ఏముంది ఫస్ట్ నేను హైపోథీసిస్ ఏమనుకుని అసలు హనుమంతరావు గారి గురించి రీసెర్చ్ చేసామంటే ఇప్పుడు నేను రాస్తాను సరే, ఇప్పుడు మనం అందులో ఉండే మెటీరియల్ బట్టి మనం ఊహ ప్రతిపాదన రాస్తున్నాం. ఈమె ఉమారామారావు గారు మంచి నర్తకి ఈమె అని తెలియవచ్చు, ఆవిడ యక్షగానాన్ని ఇది చేశారు అంటే మీరు చేసిన తర్వాత వెనక్కి వెళ్తున్నారు, ఆల్రెడీ మీరు రీసెర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైపోథీసిస్కి వెళ్తున్నారు. సో అప్పుడు ఏం మీరు సమర్థించుకుంటారు, మీరు ఏదైతే రిజల్ట్ ఇచ్చారో రిజల్ట్ ఇచ్చినాక క్వశ్చన్స్ తయారు చేసుకుంటారు, దానికి అనుగుణంగానే హైపోథీసిస్ ఇస్తున్నారు. హైపోథీసిస్ ప్రకారం మన రిజల్ట్ ఉంటుంది, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఏమైనా కావచ్చు. ఉమారామారావు గారు యక్షగానాల మీద చాలా వర్క్ చేశారు అనుకొని మనం దిగితే
చాలా కాదు రెండే చేశారని రావచ్చు రిజల్ట్ కదా. ఇంకా ఏదో అని మనం దిగితే అది కాదు ఇలా జరిగింది నేను అనుకున్నది వేరు ఇలా జరిగింది. సపోజ్ జ్యోతిష్యం వాళ్ళే ఈ ఫలానా గ్రహ వాళ్ళకి మాత్రమే మధుమేహం వస్తుంది ఈ గ్రహ ప్రభావం వల్ల అనొచ్చు, కానీ లోపలికి వెళ్ళి రీసెర్చ్ చేస్తుంటే ఈ గ్రహమే కాదు ఈ గ్రహం కూడా ఉంటే మధుమేహం వస్తుందని తెలియచ్చు ఇంకోటి కదా. ఈ రెండు కాంబినేషన్ ఒకే లేదో ఏడో స్థానంలోనో ఏదో ఈ రెండు ఉంటే మాత్రం వాళ్ళకి డెఫినెట్గా వస్తుందని తెలియచ్చు. ఫస్ట్ మీరు అనుకోలేదు, మీరు ఒకటే అనుకున్నారు తెలుసుకుందాం దీని ప్రకారం ఇది వస్తుంది అనుకుని దిగారు. దిగిన తర్వాత ఇంకా నాలుగైదు విషయాలు అది వేరు విషయం. కానీ ఇప్పుడు ఏమైంది మనకు ఫైనల్ రిజల్ట్ను పట్టుకొని హైపోథీసిస్ రాస్తున్నాం మనం. ఇది ఎందుకు చేస్తున్నామంటే సబ్మిట్ చేయాలి అయిపోయింది ఇంకా, లేకపోతే టైం లేదు కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం సరే ఏదో ఒకటి రాయండి, ముందుకు నాలుగు మాటలు రాయండి, వెనకాల ఒక నాలుగు మాటలు రాయండి, దానికి ఏదో కంప్లీట్ చేయండి, తోసేద్దాం లేండి అనే పరిస్థితి వస్తుంది. లైవ్ రికార్డ్ అవుతుందని చెప్తున్నాను. సో దయచేసి అట్లాంటివి చేయకండి, ముందు నుంచి చదివి చేస్తే క్లారిటీగా ఉంటుంది. దేవర్ అంటే హూవర్ టీచర్స్ ప్రొఫెసర్స్ ఇన్ అవర్ యూనివర్సిటీ ఆర్ అవుట్ సైడ్ యూనివర్సిటీ మెథడ్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి. నిన్న కూడా మాటల్లో పెట్టాలి హైపోథెసిస్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి అవసరం లేదు కదా అని మాట వచ్చింది. సో ఇట్స్ జస్ట్ క్లారిఫైయింగ్ ఫర్దర్. ఇక్కడ నేను ఒకటి క్లారిటీ ఇస్తుంది ఏంటంటే అంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో కూడా ఇప్పుడు మీ మీ టాపిక్ ఏంటి, కన్నడ సత్యభామ పాత్ర గురించి ఏదో అన్నట్టున్నారు చెప్పండి అసలు మీ టైటిల్ ఏంటి? కదా మీరు ఒక టైటిల్ తీసుకున్నారు, ఇప్పుడు దీనిలో హైపోథీసిస్ రాదా, ఉంటుందా ఉండదా? ఉంది ఇది మీకు ఎప్పుడు కరెక్ట్గా హైపోథీసిస్ వస్తుందంటే మీరు కన్నడ లిటరేచర్ చదివితే అక్కడ సత్యభామ ఇక్కడ సత్యభామలో తేడాలు ఏమైనా ఉన్నాయా, ఆ సత్యభామని ఏ బుక్ ఆధారంగా ఫాలో అయ్యారు, భాగవతం ఆధారంగా సత్యభామను యూజ్ చేస్తున్నారా, ఇంకా వేరే వేరే బుక్లో ఇంకోలాగా ఏమైనా సత్యభామను ప్రొజెక్ట్ చేశారా కదా. సత్యభామ క్యారెక్టరే, రాసే రైటర్స్ని బట్టి వాటిలో. సో మీరు అట్లా ఒక 10 పుస్తకాలు చదివితే అప్పుడు మీకు హైపోథీసిస్ ఇంకా క్లియర్గా వస్తుంది. అంటే ఓన్లీ ఒకటే తీసుకొని జస్ట్ సింపుల్గా చేస్తే రాదు, ఒకటే హైపోథీసిస్ ఉంటుంది. ఏమైనా మేజర్ చేంజెస్ కనిపించాయా మీకు? అంటే సింపుల్గా ఇప్పుడు ఇదే టాపిక్ మీద అదే మనం ఏం చేస్తున్నామంటే చాలా సింపుల్గా తేల్చేస్తున్నాం రీసెర్చ్ని. సత్యభామ కన్నడ సత్యభామకి తెలుగు సత్యభామకి తేడా ఏ ఉంటుందంటే డ్రెస్లో చేంజ్ ఉండొచ్చు, డెఫినెట్గా ఉంటుంది కల్చర్ చేంజ్ అయినప్పుడు. అందులో మనం పెద్ద రీసెర్చ్ చేసేది ఏముంది, ఒకటి ఆలోచించండి కదా. ఇప్పుడు సత్యభామ ఇక్కడ సత్యభామకి అక్కడ సత్యభామకి తేడా ఉండొచ్చు, ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాం, కాస్ట్యూమ్లో చేంజ్ ఉండొచ్చు, డైలాగ్లలో చేంజ్ ఉండొచ్చు, ఉంటుంది డైలాగ్లలో చేంజ్ ఉంటుంది. కానీ మీకు స్క్రిప్ట్లో ఏమైనా చేంజ్ వస్తే అన్నింటిలో మారుతాయి. స్క్రిప్ట్లో ఒకవేళ చేంజ్ ఉందనుకోండి, కర్ణాటకలకు సంబంధించిన మీ ఇప్పుడు భారత కథలు కానీ భాగవతం కథలు కానీ యూనివర్సల్ అండి, అది కర్ణాటకలో అయినా అదే కృష్ణుడు ఉంటాడు, అదే సత్యభామ ఉంటుంది, అదే ఇది. ఇది కాకుండా ఇంకా వేరే వేరే లిటరేచర్ అంటే దళిత సాహిత్యం కానీ ఓకే బహుజన సాహిత్యం కానీ వేరే వాటిల్లో సత్యభామని కానీ కృష్ణుని కానీ ఇంకో కోణంలో చూపించుంటాడు. చాలామంది అంటారు కృష్ణుని చాలా పొలిటీషియన్ కింద మాట్లాడతారు, కొంతమంది మేధావి కింద మాట్లాడతారు, నిన్న ఆయన లిబరల్ దీని కింద మాట్లాడాడు, సోషలిస్ట్ కింద కాదు కమ్యూనిస్ట్ కింద మాట్లాడాడు, కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఒక ఆయన అడిగితే ఆయనకి ఏదో చెప్తే సాటిస్ఫై అయ్యాడు అంటున్నాడు. సో ఇట్లాంటప్పుడు మీకు తేడాలు కనిపిస్తాయి. మీరు అట్లాంటి స్క్రిప్ట్స్ని కూడా స్టడీ చేయగలిగితే, లేదంటే సింపుల్గా ఒకటే ఇప్పుడు మన దగ్గర వస్తున్న మీ భామా కలాపం ఏదైతే తీసుకొని చేశారనుకో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు
అంటే నాకు తెలిసి భామా కలాపం లాంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది తెలుగులో అయినా అదే కథ ఉంటుంది, భామా కృష్ణుడి కోసం ఎదురు చూడడం ఇట్లా. అక్కడ అందులో ఏం పెద్ద తేడాలు ఏముంటాయి? కల్చర్ తేడా, డ్రెస్ తేడా, అక్కడైనా భార్య భర్త కోసమో ప్రియురాలు ప్రియుడి కోసం ఎదురు చూడడమో, ఈ ఈ కాన్సెప్టే తప్ప వేరే చేంజెస్ ఏముండవు. అది అట్లాంటిది ఇంకా మీరు చదవండి. హైపోథీసిస్లో ఉన్నాము. ఒక విధంగా రెండు ఒకటే, పెద్ద తేడా ఉండేది ఏమీ కాదు. ఓకే, హైపోథీసిస్ అన్న ఆబ్జెక్టివ్స్ అన్న పెద్ద తేడా ఏమీ లేదు. మీ రీసెర్చ్లో మీరేం కనిపెట్టదలుచుకున్నారో అదే ఆబ్జెక్టివ్స్, మీ లక్ష్యాలు. అందుకే వాళ్ళు దాని ఆబ్జెక్టివ్స్ అనుకోవచ్చు. అస్సలు లేకుండా చేయలేమని చెప్తున్నాను కదా. అయితే పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఏంటంటే దానికి హైపోథీసిస్ అని పేరు పెట్టకుండా, నేను చెప్పారు కదా సైన్స్ రిలేటెడ్ వాటికే మనం హైపోథీసిస్ అనేది వాడతాం అన్నప్పుడు, వాళ్ళ టీచర్స్ చెప్తున్నప్పుడు ఆబ్జెక్టివ్స్ అనే పదం వాడుతున్నారు. ఇక్కడ ఏమైందంటే మన దగ్గర కామన్గా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఒక కామన్ మెథడాలజీ అనేది లేదు. టీచర్స్ కూడా ఒక కామన్ మెథడ్ ఫాలో అవ్వట్లేదు. మీ మీ గైడ్ కానీ మీ టీచర్ కావచ్చు, మీ జర్నలిజం వాళ్ళు కొన్ని థీరీస్ ఫాలో అవుతుంటారు, డెఫినెట్గా వేరే ఉంటాయి. కానీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అన్న కూడా ఒక కామన్ దీనికి రావాలి, అవి రావట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ తేడాలనే వస్తూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ స్థూల దృష్టితో ఏర్పరచుకున్న అభిప్రాయమే హైపోథీసిస్. అంటే ఓకే, ఒక ఓవరాల్గా ఈ ఒక అభిప్రాయానికి వస్తున్నాం మనం. సపోజ్ సపోజ్ మునుగోడు ఎగ్జామ్స్ తీసుకున్నాం. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నా స్థూల దృష్టి నేను అనుకుంటుంది ఏంటంటే అక్కడ బీజేపీ గెలవచ్చు అని నేను అనుకున్నా. అప్పుడు నేను నా రీసెర్చ్ అంతా కూడా ఏం చేస్తాను, నేను నా హైపోథీసిస్ దృష్టిలో పెట్టుకుని చేస్తాను. అర్థమవుతుంది కదా, రిజల్ట్ ఏదైనా రానివ్వండి, కానీ స్థూల దృష్టితో చేస్తున్నప్పుడు రీసెర్చ్లోకి వెళ్ళిన తర్వాత హైపోథీసిస్ అది, నా హైపోథీసిస్ అంటే మునుగోడులో బీజేపీ గెలుస్తుంది అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇందాక నాటి రివ్యూ లిటరేచర్ కావచ్చు, సోర్స్ కావచ్చు, చెప్పిన దాన్ని బట్టి నా క్వశ్చనీర్ తయారు చేసుకోవడం కానీ నా శాంప్లింగ్ కానీ, అంటే నేను కొంతమంది యూత్ని టార్గెట్ చేసినప్పుడు నా టార్గెట్ అంతా ఒకటే ఉంది, కానీ ఒరిజినల్గా జరుగుతుంది వేరు. ఒరిజినల్గా జరుగుతుంది టీఆర్ఎస్ వస్తుంది కదా, అక్కడ గెలిచింది, కానీ నా ఆలోచన అంతా ఏముంది బీజేపీ. అందుకని ఏమవుతున్నాయంటే ఇట్లాంటి హైపోథీసిస్ స్థూల దృష్టితోనే జరుగుతుంటుంది కాబట్టి రిజల్ట్స్ వేరీ అవ్వచ్చు. రిజల్ట్ కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, ఫైనల్గా వేరే పార్టీ కూడా గెలవచ్చు. ఎందుకంటే నేను నాకుండే సోర్స్తోనే నేను వెళ్తుంటా కాబట్టి, నాకు టీఆర్ఎస్ దగ్గరికి పోయే అవకాశం ఉండకపోయి ఉండొచ్చు. సో నేను ఎంచుకునే 10 మంది టార్గెట్ ఆడియన్స్ వేరే ఉండొచ్చు, వాళ్ళ రీసెర్చ్ వేరే ఉండొచ్చు. నేను ఒకవేళ వెళ్తున్నా స్థూలంగా వెళ్తున్నా, స్థూలంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఎలక్షన్స్ చూస్తూ ఉంటే మీకు క్లియర్గా తెలిసిపోద్ది. సో అంతకుముందాక ఏమన్నారు, 10 మంది యూత్ని పట్టుకున్నా నేను డైరెక్ట్గా, ఒక 10 మంది రైతు బీమా వాళ్ళని పట్టుకున్నా, ఒక 10 మంది ఇంకేవో పథకాలు ఉన్నాయి కదా ఆసరా పెన్షన్ వాళ్ళని బతుకున్నా, ఇదన్నీ చేశా. దీన్ని బట్టి నేనైనా ఎవరైనా అందుతున్నాయా ఏమొస్తున్నాయా ఏమొస్తున్నాయా, కొంతమంది వాళ్ళే వస్తున్నారనుకో, అయ్యా మాకు దేవుడయ్యా ఆయన అసలు అన్ని ఇచ్చేసాడయ్యా, మేము ఆయనకు తప్ప వేరే వాళ్ళకి ఏమంటే నేను ఏం డిసైడ్ చేస్తున్నా, టీఆర్ఎస్ అని డిసైడ్ చేస్తున్నా లేదంటే బీజేపీ అని డిసైడ్ చేస్తున్నా. ఫైనల్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమైంది, లాస్ట్ ఇచ్చే 5,000 4,000 అయింది. సో రిజల్ట్ మొత్తం పోయింది. సో రిజల్ట్ ఏమైనా కావచ్చు. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే, మనం ఊహ ప్రతిపాదన చేసుకున్నాం కదా, కొన్ని పాయింట్స్ అనుకున్నాం ఈ రీసెర్చ్ ద్వారా ఇవి రావచ్చు ఇవి రావచ్చు అనేది, ఒకవేళ అదే నిరూపించాలని పరిశోధిస్తారు చాలామంది. ఏంటంటే మనం అనుకున్నాం కాబట్టి అదే జరగాలి అని దాంతోనే ముందుకు సాగుతుంటారు. సపోజ్ ఇప్పుడు మన వాళ్ళ టాపిక్స్ కూడా ఉన్నాయి కొన్ని, అంటే యువనాటకోత్సవాల గురించి ఏదో
సో దీంట్లో నువ్వు నీ హైపోథిసిస్ ఏంటి, ఏమనుకున్నావు నువ్వు మామూలుగా రాష్ట్ర అనంతరం యువనాటకోత్సవాల్లో ఏం పెనుమార్పులు జరిగాయి అనుకుంటున్నావు? బాగా జరిగాయి అనుకుంటున్నావా, నష్టం జరిగింది అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? చదివితే నీకు ఓవరాల్గా నాటకాలు చూస్తే అవన్నీ చూస్తే బాగా జరిగినాయి అనే ఫీలింగ్. సో అది నీ ఊహా ప్రతిపాదన. నీ మనసులో ఏమనిపించింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే యువనాటకాలు వచ్చి అవన్నీ అద్భుతంగా ఉన్నాయని నీకు పరిశోధన స్టార్ట్ అయింది. సో దాని తర్వాత నువ్వేం చేసావు, కొన్ని ప్లేలు తీసుకున్నావు, స్క్రిప్ట్లు తీసుకున్నావు, ప్రదర్శనలు చూసావు, ఇవన్నీ చూసావు. నువ్వు నిజాయితీగా పరిశోధన చేయగలిగితే అందులో నీకు 60% బాగున్నాయి అని అనిపించవచ్చు. ఇది నా అభిప్రాయం కాదు, నీ 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 పరిశోధనలో తేల్చవచ్చు. అప్పుడు నువ్వు నిజాయితీగా 60 ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మనం ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు 100% నాటకాలు బాగున్నాయి అనుకున్నా కానీ మనం ప్రతి ఇది అద్భుతంగా ఉంది, ఇది జరిగింది, ఫైనల్గా మన రిజల్ట్ ఏముంటుంది, అద్భుతంగా ఉందని వస్తుంది. ఇంకా అద్భుతంగా ఉందని రావడం కోసం రీసెర్చ్ చేయడం ఎందుకు? నీది ఒకటి ప్రభాకర్, ఏమైందని ఇవి నువ్వు క్వశ్చన్స్ వేసుకుంటున్నావు కానీ నువ్వు రివ్యూ ఆఫ్ లిటరేచర్లో నీకు కొన్ని విషయాలు తెలుసుంటాయి. అంటే గురుకుల స్కూళ్ళలో పెట్టిన తర్వాత బాగుపడ్డారనో వాళ్ళు చాలా ఇదైనరనో అవి నిజాలా కావనేది నువ్వు ప్రూవ్ చేస్తావు. నువ్వు ఇప్పుడు క్వశ్చన్స్ వేసుకుంటున్నావు, క్వశ్చన్స్ కాదు. నువ్వు ఇంత చదివి నీ రివ్యూలో నీకు చాలా విషయాలు తెలిసి ఉండాలి అప్పటికే. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అనిపించట్లేదా మనకి? మనం ఉండాల్సిన అవసరమే లేదు. మన పర్టికులర్ టైం ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళు తీసుకున్న టాపిక్ ప్రాబ్లం ఏమి లేదు. రెండు సంవత్సరాలు కూడా పెనుమార్పులు జరిగిండొచ్చు. ఒక ఒక నాటక సంస్థ ఒక 2 ఇయర్స్లోనే చాలా అద్భుతాలు క్రియేట్ చేసిండొచ్చు, లేదా ఒక పర్ఫార్మరు ఈ 2 ఇయర్స్లోనే చాలా అద్భుతమైన ప్రదర్శనలు చేసిండొచ్చు. సో ఎందుకు ఈ 2 ఇయర్స్లోనే జరిగింది? అవకాశాలు 2 ఇయర్స్లోనే వచ్చాయా? ఎవరైనా ఒక పెద్ద ఆయన ఎవరైనా వచ్చి ఆయన అవకాశాలు ఇప్పించారా, లేకపోతే వీళ్ళు ఎంచుకున్న అంశాలు అంతకుముందు కంటే భిన్నంగా ఉన్నాయా? వాళ్ళకి ఎక్కడైనా సపోర్ట్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ అవకాశాలు వచ్చాయి అనేది వాళ్ళు చెప్తున్న పాయింట్. సో ఇట్లాంటివి మనం మన రీసెర్చ్లో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మన మనం ఏదైతే ఊహ ప్రతిపాదన చేస్తారో, వెళ్ళాలమ్మా బెల్, ఏదైతే మనం ఊహ ప్రతిపాదన చేస్తామో దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు అంటున్నా. దీనికి నా దగ్గర జరిగిన ఒక పిహెచ్డీ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఒక పెద్ద ఆయన గురించి మన దగ్గర ఒక స్టూడెంట్ పిహెచ్డీ ఊహా ప్రతిపాదన అన్నారు, ఊహా పరికల్పన అన్నారు. ఓకే, రకరకాల మనము నిర్వచనాల్ని ఇచ్చిన నిర్వచనాన్ని పట్టుకుంటాం. సుధాకర్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదన్నారు అనుకో, ఏది కరెక్ట్? ఇప్పుడు ఆయన ఆబ్జెక్టివ్స్ అన్నాడు కదా. సో రెండు ఒకటే. అందుకని ఇప్పుడు ఊహా ప్రతిపాదన కరెక్ట్ కాదా అవునా అనేది మనం పక్కన పెడదాం. సో ఒక పదం వాడడం అనేది అది కరెక్ట్ అనేది సుధాకర్ రెడ్డి గారి అభిప్రాయం, అది వ్యక్తిగత అభిప్రాయం. ఈ ఊహ ప్రతిపాదన వాడకండే, ఇంకోటి వాడండి అని అన్నాడు అనుకో. నేను వచ్చాంటే అది వాడకండే, నేను ఒక మాట అంటా, నేనన్నదే వాడండి అంట. ఇప్పుడు పులికొండ సుభాచారి గారు వస్తారు మధ్యాహ్నము, ఆయన కొన్ని పేపర్లో ఈనాడు పేపర్లో రాసే వాటికి పదాలు చెప్తూ ఉంటాడు ఆయన. ఈ మీ ఈనాడు పేపర్లో ఈ పదం ఇట్లా వాడొద్దు అని. అది మీ అభిప్రాయం మాత్రమే, ఈనాడు పేపర్ కూడా ఇష్టం అది కదా. సో దాని మీనింగ్ కమ్యూనికేట్ అవుతుందా లేదా? ఊహ ప్రతిపాదన అంటే నీకు అర్థమైంది కదా.
ఊహ పరికల్పన అన్నా నీకు అర్థమైంది కదా సార్ అవి అర్థమైపోయింది ఒకటే కదా ఆబ్జెక్టివ్స్ అన్నాడు కొన్ని లక్ష్యాలు అన్నాడు కొన్ని లక్ష్యాలని నిర్దేశించుకున్నావు నువ్వు దీని ద్వారా అది కూడా కరెక్టే అనిపించింది కదా ఓకే కరెక్టే ఇదే పదం పెట్టండి అనడానికి మనం ఎవరం కాదు మీరు పెట్టుకోండి నచ్చితే మీరు వాడుకోండి ఒక మూడు నాలుగు పదాలు దొరికే పర్యాయ పదాలు ఉన్నాయి నాకు ఆ పదం ఇష్టం లేదు ఈ పదం పెట్టుకోండి నో ప్రాబ్లం ఓ లక్ష్మీదేవి అని ఉంది లక్ష్మీదేవికి రకరకాల పేర్లు ఉన్నాయి మా బాబాకి డైరెక్ట్ లక్ష్మీదేవి పెడతా అని ఒక రానొచ్చు లేదు ఇంకో పేరుతో నేను మా పాపని పిలుస్తా నేను డైరెక్ట్లా నీ ఇష్టం అది కానీ ఫైనల్గా ఏంటి దేవి పేరే అది విషయం ఓకే నా దగ్గర జరిగిన ఒక పిహెచ్డీలోనే ఒక స్టూడెంటు ఒక పిహెచ్డీ కోసం ఒక వ్యక్తి మీద చేద్దామని పరిశోధనకు దిగారు సో ఆ వ్యక్తి చాలా అద్భుతమైన ప్రదర్శనలు జరిగి ఉంటాయి చాలా రకాలైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి బాగా పర్ఫార్మెన్స్లు ఉంటాయి అనుకుని దిగి ఫైనల్గా పర్ఫార్మెన్స్ చేశాడు ఫైనల్గా ఆయన ఒక నెల రోజులు 45 డేస్ ఆయనతో కలిసి వర్క్ చేసిందని ఎందుకు సాటిస్ఫై కాలే అంటే నేను ఫస్ట్ విన్నది నేను మన హైపోథీసిస్ అంటే ఏదో ఊహ ప్రక ఇవి ఇవి అయి ఉండొచ్చు ఈయన గొప్ప నటుడు ఈయన మించినోడు లేడు ఇట్లాంటివన్నీ ఏవైతే చేసుకున్నా అందులో ఎక్కడ కొడుతుంది తనకి ఇవన్నీ కావు కదా అని దాంతో నాతో వచ్చి కూర్చున్నాడు నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు ఈ నెల రోజుల్లో నాకు అర్థమైంది వేరు నేను దూరం నుంచి చూసినప్పుడు నాకు చాలా గొప్పగా కనిపించింది కానీ దగ్గరికి పోతే గొప్పగా లేదు సరే ఏం డెసిషన్ తీసుకుంటాడు మరి ఏం రాస్తావు అంటే మొత్తం నెగిటివ్ కూడా నేను రాయలేను ఎందుకంటే ఆయనే కదా మనకు మళ్ళీ రేపు ఎక్కడైనా ఇంటర్వ్యూకి పోయినా ఆయనే ఉంటాడు రేపు ఎక్కడైనా జాబ్లకు పోయినా ఆయనే కనిపిస్తాడు కదా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా పర్సనల్ ఊరికేనే ఉండరు కదా నా గురించి నువ్వు నెగిటివ్గా రాస్తావా వేరే ఏదైనా రాయొచ్చు టెక్నికల్గా కాదు ఆయన పర్సనల్గా కాదు పర్సనల్గా కాదు ఓన్లీ పర్ఫార్మెన్స్ పరంగానే పర్సనల్గానే చాలా మంచి వ్యక్తి అసలు ఆయన మనం పూజ చేయొచ్చు రోజు అదేం లేదు వ్యక్తిగతంగా ఆయన మీద ఎట్లాంటి కంప్లైంట్స్ లేవు కానీ ఈ సబ్జెక్ట్ పరంగా ఈయన ఏదైతే ఎంచుకున్నాడో సపోజ్ ఒక నాటకం నేను చేసిన నాటకం అద్భుతం అనుకుని దాని మీద రీసెర్చ్ చేశాను కానీ లోపలికి వెళ్ళి చదువుతుంటే పర్ఫార్మెన్స్ చూస్తుంటే అంత అద్భుతం కాదే నేను ఊహించింది వేరు నేను డైరెక్టోరియల్ వాల్యూస్ ఉన్నాయన్న ఇన్ని రోజులు అసలు డైరెక్టోరియల్ వాల్యూస్ ఏమున్నాయి ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేసినవే కదా లైటింగ్ ఈయనని మించిన ఈ నాటకానికి లైటింగ్ వాడలేదు అని అన్నారు కానీ ఇంతకంటే వేరే వాడున్నారు అని డౌట్లు వచ్చి ఉంటాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తాడు నెగిటివ్గా రాయాల్సి వస్తుంది ఇది రాయాలి ఇది ఇదని సో రాస్తే నా మీద నేనేం చేస్తా రేపొద్దున ఎక్కడ నువ్వు నా గురించి నెగిటివ్ రాస్తావా అంట లేదా కొంతమంది టీచర్స్ ఉంటే రాను నా గురించి రాస్తావును అనేవాడు చనువు ఉంటే లేదా నా మీద నువ్వు రాస్తావా అట్లా నా గురించి మంచిగా రాయాలి కానీ నాలుగు చెడు రాస్తావా ఇదే నా గురుభక్తి అంటే ఇట్లా కూడా ప్రేమతో కూడా నరుకుతారు కదా ఇదే నా గురు శిష్య సంబంధము మీరు గురువులకి ఇచ్చే వాల్యూ ఇదేనా కాదు గురుగారు మీరు బాగా చేయలేదు అంటే అరే బాగా చేయకపోయినా కూడా పబ్లిక్గా చెప్తావా బాగా చేయలేదు ఇట్లాంటివి కూడా ఉండొచ్చు కాబట్టి తాను ఏం చేసింటే అప్పటికీ నేను ఒక కాంప్రమైజ్ కాలేను బట్ కొంతవరకు అయితే దాన్ని నేను సాఫ్ట్గా చెప్పగలుగుతాను దాన్ని ఇది చేసి తెలిసి తెలియని చేసి చేసాడు ఒక ఎగ్జాంపుల్ అది తీసుకోకపోతే అవతలి వ్యక్తి అంటాను నేను మీలాంటి వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు మీ గురించి నేను ఏదైనా బ్యాడ్గా రాశాను అనుకోండి సపోజ్ నాలుగు మాటలు మీరు తీసుకోవచ్చు మీరే ఎన్నో ఆర్టికల్స్ రాశారు మీ మీద ఎంత దాడి జరిగిందో మీకు తెలుసు తీసుకోగలరా స్పోర్టివ్గా బయట కదా మీరు చాలా సున్నితంగా రాస్తేనే మీరేం నెగిటివ్గా రాయలే సున్నితంగా రాసిన ఆర్టికల్స్కే మీ మీద వాట్సాప్లో వాటి మీద తిరగబడ్డారు మీ మీద మరి కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేము అవతల వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటాం తెలియలేదు తెలియదు కాబట్టి అది మీ ఇష్టం అది నేను ఏమైనా లాగుతున్నాను ఎక్కువ దీనివల్ల మనకు లాభాలు ఏంటి ఇప్పుడు ముందే మనం లక్ష్యాలు కానీ హైపోథీసిస్ కానీ ఊహ పరికల్పన కావచ్చు ఇట్లాంటివి ఏర్పరచుకోవడం వల్ల లాభాలు ఏంటంటే మనకు ఒక రూట్ మ్యాప్ ఉంటుంది ఓ ఇలా వెళ్ళొచ్చు మనం అనుకున్నది ఇది ఇవి ఇవి బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇట్లా వెళ్తే మన రిజల్ట్ మనకు వస్తుంది అనడానికి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది ఇంకోటి మెయిన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అవి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటాం ముఖ్యమైన అంశాలను గుర్తిస్తాం ఈ దీనివల్ల ఇవి 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 ముఖ్యం ఇందులో నాకు అవసరమైన ఇవి అనేది మనం గుర్తిస్తాం అట్లాగే మనకు వచ్చే ఆలోచనల్ని ఒక ఆర్డర్లో పెట్టగలుగుతాం మొత్తం రివ్యూ చదివిన తర్వాత మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి కదా వాటి అన్నింటికి ఒక ఆర్డర్ వేసుకుంటాం దీనివల్ల ఇది రావచ్చు ఇది రావచ్చు ఇది జరగవచ్చు ఇలాంటివి చేయొచ్చు అనేది ఒక ఆర్డర్ వస్తుంది దాని ఆధారంగానే మనం మెటీరియల్ కలెక్షన్కి వెళ్తాం మనం ఏదైతే
కొన్ని ఆబ్జెక్టివ్స్ డిసైడ్ చేసుకున్నామో వాటి అధీనంగానే మెటీరియల్ కలెక్ట్ చేస్తాం. అవి లేవనుకోండి, మనం ఏ మెటీరియల్ కలెక్ట్ చేస్తే ఏమని అడుగుతాం, అప్పుడు ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతాం. మనకు ముందే తెలిస్తే లక్ష్యాలు ఏవైతున్నాయో వాళ్ళని అడుగుతాం, ఫలానా ఆయనకి ఈయన అడగొచ్చు, ఈ విషయం ఇక్కడ దొరకవచ్చు, ఇక్కడ దొరకవచ్చు అనడానికి మనకు ఒక ఆధారం ఉంటుంది. అట్లాగే మనం ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నామో మనకి దాని మీద స్పష్టమైన ఒక అవగాహన వస్తుంది, స్పష్టంగా చూడగలుగుతాం మనం. ఇది హైపోథీసిస్. నెక్స్ట్ రీసెర్చ్ డిజైన్ ఆర్ ప్లానింగ్. దీంట్లో మెయిన్ ఏంటంటే రీసెర్చ్ డిజైన్లో మనకు ఒక ప్లానింగ్, ఎవరిని గెలవాలి, మనకు సోర్స్ ఏంటి, ప్రైమరీ సోర్స్ ఏంటి, సెకండరీ ఏమైనా ఉందా, ఎవరిని గెలిస్తే మనకి ఏ మెటీరియల్ దొరుకుతుంది, అక్కడికి వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఇంటర్వ్యూ చేయాలా వాళ్ళను, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఏ ప్రాంతాలకు వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా మనకు రీసెర్చ్ డిజైనింగ్లో ప్లానింగ్లో తెలిసిపోతాయి. మనం తీసుకుంటే ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా చేస్తే ఇవంతా మనకు మెటీరియల్ దొరుకుతుంది అనేది ఒక ప్రిపరేషన్ చేస్తారు. మనకు ఈ రీసెర్చ్ డిజైనింగ్ అప్పుడే మనకు అర్థమవుద్ది మనం ఏ మెథడ్లో వెళ్తున్నాం అనేది. సింపుల్గా మనకు ఒక నాలుగు మెథడ్లు అనుకున్నారు, సైంటిఫిక్ మెథడ్ అనేది ఉంది. ఓకే, సైన్స్ యూజ్ చేసి మనం సైంటిఫిక్ అంతా ఒక ఆర్డర్లో ఇప్పుడు మనం ఏదైతే సిస్టమేటిక్గా వెళ్తున్నామో దీని ఒక సైంటిఫిక్ మెథడ్ అంటున్నాం. సో దీనిలో కొన్ని మనం అప్లై చేస్తున్నాం మెథడ్ని ప్రతిదానికి. మనకు సైన్స్ తెలుసు కాబట్టి మనకి ఏం కావాలంటే ఏం చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది మనం అప్లై చేస్తాం. అప్లైడ్ మెథడ్ ఆర్ సైంటిఫిక్ మెథడ్ అంటున్నాం. ఎక్స్పెరిమెంటల్ మెథడ్, కొన్ని కొన్నిసార్లు మనం ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం మనం రీసెర్చ్లో ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్గా సైన్స్లో వాటిలో అంటున్నాం, ఆ ఎక్స్పెరిమెంట్స్ వేరు. ఓకే, మన దాంట్లో ఇది ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది. సో దీని మనం పర్ఫార్మెన్స్కు వీటికి వాడుకుంటే ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏమైనా ప్రయోగాల మీద ప్రదర్శనల మీద జరిగేది ఎక్స్పెరిమెంటల్ మెథడ్, అంటే కొత్తగా ఏం ఎక్స్పెరిమెంట్ జరిగింది, ఆ ప్రదర్శన ఏముంది అని చెప్పడానికి ఈ మెథడ్ నేను వాడుకుంటున్నానని కూడా మనం చెప్పవచ్చు. ప్యూర్ రీసెర్చ్, ప్యూర్ రీసెర్చ్ అంటే డైరెక్ట్గా ఇంకా ఏమి ఇదేం లేదు, డైరెక్ట్గా మనం ఏమనుకుంటున్నాం దానికి స్ట్రైట్గా వెళ్తున్నాం అంతే. దీనిలో సైన్స్ ఉందా లేదా కాదు. ఇప్పుడు వ్యక్తిగతమైన వీటిలో మనం సైన్స్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వము, ప్యూర్ రీసెర్చే చేస్తాం. సో ఒక మనిషి దగ్గరికి వెళ్తున్నాం, ఆ మనిషి ఎవరు, ఆయన డీటెయిల్స్ ఏంటి, ఆయన ఏం చేశాడు, ఆయన ఫ్రెండో ఆయన అన్నో తమ్ముడో ఫ్రెండో ఆయన నటులో ఎవరో చెప్పారు, దాని ప్రకారం మనం చేస్తాం. ఇది స్ట్రైట్గా వెళ్తుంది. అనలైటికల్ మెథడ్, ఓకే, అనలైజ్ చేస్తాం ప్రతి విషయాన్ని కూడా. మనం సేకరించిన విషయాన్ని ఇది ఎందుకు జరిగి ఉంటుంది, ఇది ఇట్లా ఎందుకు చేశాడు, సపోజ్ మీ హ్యాండ్ మూమెంట్స్ ఏబడితే ఈ హ్యాండ్ మూమెంట్ ఎందుకు పెట్టాడు, దీని అర్థం ఏంటి, ఇంతకుముందు దానిలో లేదు ఇప్పుడే వచ్చింది, లేదు ఇది మూడు సార్లు నాలుగు సార్లు వాడాడు సేమ్ ఇది ఎందుకు వాడాడు, ఇక్కడ ఏమైనా ఉందా. డిజైన్ ప్లానింగ్లో చేస్తాడు, ఏం చేయాలని, ఎవరిని క్వశ్చన్, ఎవరితో క్వశ్చన్స్ అడిగి తీసుకోవాలి, ఎవరిని పర్సనల్గా కలవాలి, ఇట్లాంటివన్నీ కూడా ఈ దీనిలోకి వచ్చేసాయి. దాని తర్వాత అయిపోయింది, ఒక ప్లాన్ చేసుకున్నాం కదా మనం, మనం వెళ్ళాల్సిన ప్లేసు చేయాల్సిన, ఇప్పుడు డేటా కలెక్షన్కి వెళ్తున్నాం. అదే ఫీల్డ్ వర్క్ అంటాం. ఈ డేటా కలెక్షన్కి వెళ్ళినప్పుడు మనకు మెయిన్గా ప్రైమరీ సోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ల్యాబ్లో అయితేనేమో డైరెక్ట్గా ఫలానా యాసిడ్లో ఫలానా యాసిడ్ కలిపితే ఇంకోటి వస్తుంది అనేది మనం టెస్ట్ చేసి డైరెక్ట్గా డిసైడ్ చేస్తాం, మనకు ఓ రిజల్ట్ వస్తుంది అయిపోతుంది డైరెక్ట్గా. కానీ ఇక్కడ ఏంటంటే మనకు డైరెక్ట్గా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. అది ఎలా ఉంటుందంటే, ఒకటి ఇంటర్వ్యూస్ ప్రైమరీ సోర్స్, నెక్స్ట్ క్వశ్చనియర్, వాళ్ళ డైరీలు, పర్ఫార్మెన్స్లు. ఒకవేళ అయితే మన పర్ఫార్మెన్స్ డైరెక్ట్ పర్ఫార్మెన్సెస్, సపోజ్ ఎవరు ఇందాక ఉమారామారావు గారు అనుకో, ఆమె ఉమారామారావు గారు ప్రదర్శన మనం డైరెక్ట్గా చూడడమే. విశేషేఖరణ అమ్మా, సింపుల్ ఇంటర్వ్యూస్ అంటే ఇప్పుడు మీరు ఏదో నాకు మధుమేహం ఉంది అని మీకు అనిపించింది అనుకోండి, లేదా నేను ఉంది అని మీకు చెప్పాను అనుకోండి, అప్పుడు ఎప్పటి నుంచి ఉంది, ఏంటి, ఎలా వచ్చింది, మీ లక్షణాలు ఏంటి, ఇట్లాంటివి, లేదా హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, నన్ను అడుగుతారు కదా ఎప్పుడు వచ్చింది హార్ట్ ప్రాబ్లం, మీకు ఏమైనా మందులు అలవాట్లు ఉన్నాయా, తాగుతారా, సిగరెట్ తాగుతారా,
ఎక్సర్సైజ్ చేయరా, ఫ్యాట్ తింటారా, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో మీరు క్వశ్చన్స్ వేస్తారు. నా గ్రహాలేంటి, ఓకే ఈ నా నక్షత్రమో గ్రహమో మీకు తెలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తుందో మీకు తెలుస్తుంది. సో నేను అట్లాగే ప్రవర్తిస్తున్నానా, భిన్నంగా ఏమైనా ప్రవర్తిస్తున్నానా, ఇట్లాంటివి ఏమైనా ఇంటర్వ్యూ చేస్తారు. లేదా ఇంటర్వ్యూ చేస్తే క్వశ్చన్స్ ఇస్తారు, నాకు ఒక క్వశ్చన్ ఇస్తారు, మీ పేరు రాసి ఈ 10 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి, మీ రోజు ఎన్ని గంటలకు లేస్తారు. నేను చెప్తాను నేను 6 ఇంటికి లేస్తాను, నేను 10 ఇంటికి లేస్తాను, 10 ఇంటికి లేస్తాడు కాబట్టి నాకు హార్ట్ అటాక్ వస్తుంది తప్పకుండా. ఓకే ఇంకేం చేస్తారు, నేను ఫుల్ మందు తాగుతాను, ఎంత తాగుతారు మీ ఇష్టం, అట్లా అన్ని అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను. దాన్ని బట్టి మీరు ఒక అంచనాకు వస్తారు, ఇది డైరెక్ట్గా నేనే చెప్తున్నా. ఓకే డైరీలు నేను రాసుకొని ఉండొచ్చు కొన్నిసార్లు, నేనే మీరు చనిపోయిన వాళ్ళ మీద మీరు జాతకాల మీద చేస్తున్నారనుకో, వాడు ఏమొచ్చి చెప్పలేడు కాబట్టి ఆయన ఏమైనా డైరీ రాస్తున్నారంటే చేస్తాడు, ఆయన డైరీలో రాసుకొని ఉంటాడు, వాడు అలవాట్లండి. ఎవరు సీక్రెట్స్ ఉంటాయి కదా, ఆ సీక్రెట్స్ని బట్టి కూడా మనం ఒక అంచనాకు వస్తాం. సో అట్లా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రదర్శన అంటే మీరు ఒక వ్యక్తిని మీరు ఒక టెస్ట్ దీనిలో కూడా పెట్టవచ్చు. అంటే ఒక 4 గ్రహాలకు సంబంధించిన వాళ్ళని పెట్టి ఇప్పుడు డాక్టర్ సరి చేస్తుంటారు, కొన్నిసార్లు రోజుకు 10 కిలోమీటర్లు నడిచిన వ్యక్తికి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతున్నాయి, డాక్టర్స్ ఇస్తారు. మేము ఒక 10 మందిని చేసాం అంటే మనల్ని ఒక 10 మందిని డబ్బులు ఇచ్చి పెట్టేసుకుంటారు వాళ్ళు. మన డ్యూటీ అదే, రోజుకు 2000 ఇస్తా, నువ్వు రోజు మార్నింగ్ ఒక బాదం తినాలి, తర్వాత 4 ఇడ్లీలు తినాలి, ఇది తినాలి అంటే అన్నీ తింటాం మనం. ఆ 4 రోజులు వాడు ఏం చేయాలి, మనకి హెల్త్ తర్వాత ప్రాబ్లం అయితే అది వేరే విషయం. తిన్న తర్వాత అన్ని టెస్ట్లు చేస్తాడు వాడు, మనల్ని వాడుకుంటుంది ల్యాబ్లో. సో అట్లాగే మీరు కూడా మీ రీసెర్చ్లో కూడా వాడుకోవచ్చు కొంతమంది, అర్థమవుతుందా మనం చెప్తుంది. అది డైరెక్ట్గా వారి వీడియోస్, ఇందాక ప్రత్యక్ష ప్రదర్శనలు వాళ్ళ వీడియోస్, వీడియో ప్రదర్శనలు కూడా చూసుకోవచ్చు. మీరే ఒకవేళ వాళ్ళతో డైరెక్ట్గా కలిసి ఉంటే, వాళ్ళ కలిసినప్పుడు సంఘటనలు ఇన్సిడెంటు ఏం చే అంతా మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషనే, ప్రైమరీ సోర్సే, డైరెక్ట్గా వస్తుంది వాళ్ళతో కలిస్తే. జీవిత చరిత్రలు కూడా, లైఫ్ హిస్టరీస్ ఉంటే కూడా అవి కూడా డైరెక్ట్ ఇన్ఫర్మేషనే. కోర్టు జడ్జిమెంట్స్ కొన్ని విషయాల్లో, ఒక సంస్థ గురించి కానీ ఒక దీని గురించి కానీ మన కోర్టు జడ్జిమెంట్స్ వచ్చి ఉంటాయి అవి. చెప్పలేము అంటే అది ఎట్లా ఉంటుందంటే, ఆయనకు తెలియకుండా మీరు ఆయన బయోగ్రఫీ రాయలేరుగా. ఇప్పుడు ఒకరు బయోగ్రఫీ రాశారు అంటే, ఇప్పుడు నేను సొంతంగా రాసుకోకపోయి ఉండి మీ చేత కూడా రాయించి ఉండొచ్చు, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత మీరు కొంచెం విషయాలు సేకరించి రాస్తే అది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. నేను బతకుండగానే నా మీద బయోగ్రఫీ రాశారనుకోండి, నేను కేసేస్తా కదా. నా గురించి మీరు దుర్మార్గంగా రాశారనుకో, మంచిగా రాస్తే వెరీ గుడ్ డిఫరెన్స్ కాదు, లేనిపోయి నేను గొప్పవడం రాశాను, నా గురించి చాలా చండాలంగా రాశారనుకోండి, అప్పుడు నేను ఇమీడియట్గా కేసేస్తే ఇవి నేను చేయలేదు, ఇట్లా చేయలేదు, నా గురించి రాశాడు అట్లా. ఓకే శాసనాలు, రీసెర్చ్కి వెళ్తున్నప్పుడు శాసనాలు ఇట్లాంటివి దొరుకుతాయి కదా, అవి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా. శాసనాలంటే రాజులు వాళ్ళు వేయించేవాళ్ళు కదమ్మా, రాళ్ల మీద పెద్ద పెద్ద రాళ్ల మీద శాసనాలు చెక్కించేసేవాళ్ళు, అది ఆ రాజు ఉన్నప్పుడే చేసి ఉంటాడు, అది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. దాన్ని తప్పు అనడానికి లేదు మనం, ఇది రాజు వేయలేదు అనడానికి లేదు, ఎందుకంటే కింద రాజు పేరు ఉంటుంది కాబట్టి. గజెట్స్, లాస్, కొన్ని ఇవి ఉంటాయి కదా జడ్జిమెంట్స్ అంటే లా ఉంటాయి, దీని ప్రకారం ఫాలో కావాలని లా లేదు ఉంటే అది కూడా మనకు డైరెక్ట్ అయితే అదే ఫాలో అవ్వాల్సిందే మనం. ఓకే గవర్నమెంట్ అప్పుడప్పుడు గణాంకాలు ఇట్లాంటివి రిలీజ్ చేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఇస్తుంటాయి జీవోలు కానీ, అది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, దాన్ని మనం కాదనడానికి లేదు, ఇది రాంగ్ ఇంకోరు చెప్పిన అది గవర్నమెంట్ ఇచ్చింది, అది లోపల రాంగ్ ఉన్నా మనం డైరెక్ట్గా తీసుకోవాల్సింది. నెక్స్ట్ సెకండరీ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఏంటంటే వీటి ఆధారంగా రాసి ఉంటారు, ఇందాక పైన చెప్పిన కూడా డైరెక్ట్ అయితే వీటి ఆధారంగా రాసిన ఏవైనా కానీ ఆర్టికల్స్ కావచ్చు, ట్రాన్స్లేషన్స్ కావచ్చు, ఓకే ఎస్సేస్, ఎన్సైక్లోపీడియాస్, స్పీచెస్, ఎంఫిల్ పిహెచ్డి థీసెస్, ఎవరో రాసి ఉంటారు కదా ఎంఫిల్ పిహెచ్డి, అది మీరు వాడుకుంటే అది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, సెకండరీ ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ వాడేశారు అది, దాన్ని నేను కోట్ చేస్తున్నా. ఓకే ఫలానా గ్రంథంలో ఫలానా విద్యార్థి పేర్కొన్నాడంట, డైరెక్ట్గా నేను చెప్పడానికి లేదు అది, ఎందుకంటే అది మీ ఇన్ఫర్మేషన్ అది. మోనోగ్రాఫ్స్ ఇట్లాంటివన్నీ కూడా సెకండరీ కిందకి వస్తున్నాయి.
థర్డ్ టెర్టియరీ సోర్స్ అట, థర్డ్ వన్ టెక్స్ట్ బుక్స్, ఓకే పత్రికలు, న్యూస్ పేపర్స్, ప్రత్యక్షంగా సంబంధం లేని ఇతర గ్రంథాలు. ఇందాక అన్నారు చూడండి రాజు గారు, ఇప్పుడు నవలల్లాంటివి ఉంటే చూసారా, నవలల్లో ఎక్కడో కొంచెం సోర్స్ తీసుకొని కొంచెం మనం కలుపుతాం, ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. ముఖ్యంగా ఈ వీటన్నిటి కోసం, మీ డేటా కలెక్షన్ కోసం ఎక్కువ వరకు కూడా, అంటే ఫీల్డ్ వర్క్లోకి వెళ్ళడము, లైబ్రరీని నమ్ముకోవాలి. అందుకని మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ లైబ్రరీకి వెళ్ళరు, చాలామందికి లైబ్రరీ కార్డ్స్ కూడా ఉండవు, హాస్టల్ ఉండే వాళ్ళకు ఉంటాయేమో కానీ, ఎందుకంటే మనం లైబ్రరీ దగ్గర కూడా పోదలుచుకోలేము మనం. సో లైబ్రరీకి వెళ్తే మనకు తెలుస్తుంది లైబ్రరీలో దీని మీద ఏం బుక్స్ వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఏం రాశారు ఇంతకుముందు. సో ఇదొక్కటి కూడా దయచేసి మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ అనలైజ్ ద మెటీరియల్. సో మీరు ఏదైతే కలెక్ట్ చేశారో, మీ డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, దాన్ని ఒకసారి చదివి అనలైజ్ చేయాలి. అది కరెక్టేనా, అది ఏ ఉద్దేశంతో రాయబడి ఉంటుంది. మనము థియేటర్లో అయితే టెక్స్ట్ అండ్ సబ్ టెక్స్ట్ అంటాం. ఓకే, మనకు దొరికేది మెటీరియల్ మ్యాటరే, కానీ దానిలో ఉండే మీనింగ్ ఏమై ఉంటుంది అది మీరు అనలైజ్ చేయాలి. అది ఓ ఈ ఉద్దేశంతోన ఇది జరిగి ఉండొచ్చు. ఇందాక ఉన్నాం కదా మనం, రీసెర్చ్ అంటేనే అదే, ఏంటి ఎందుకు ఎలా జరిగిందని, సింపుల్గా ఇలా జరిగిందని కాదు. సపోజ్ ఏదో పర్ఫార్మెన్స్లో వెనకాల ఒక లైట్ ఇలా వెలిగితే ఆ టైంలో మనకు బాగో సరే భలే వచ్చిందే కావాలనేది ఎక్స్పెరిమెంట్ ఏమో అనుకోవడానికి వీల్లేదు. దాని వెనకాల ఏమైనా కారణం ఉందా, లైట్ ఫెయిల్ అయ్యి వచ్చిందా, ఎప్పుడు రాదు కదా మనం ఇన్ని ప్రదర్శించినప్పుడు అక్కడ రాదు కదా, కానీ బాగుంది అది, కానీ అది బాగుంది అనుకోకుండా కూడా దాని వెనకాల మనం ఏమైనా జరిగి ఉంటుందా అని ఆలోచించగలగాలి, అది మీ అనలైజ్. ఓకే, అట్లాగే వచ్చిన మెటీరియల్ అంతా కూడా మనం ఒక చాప్టర్ డివిజన్ రఫ్గా అనుకుంటాం కదా, దాంట్లోకి మనం తోసేయాలి ఏవి ఎక్కడ పెట్టాలని. ఇప్పుడు మనం అంతా కలెక్ట్ చేసాం, అంతా ఒక దగ్గర పెట్టుకుంటే లాభం ఏంటి, వచ్చిన మెటీరియల్ ఇదో ఇది ఫస్ట్ చాప్టర్కి పనికొచ్చే మెటీరియల్, ఇంకా మనం వెతుక్కోకుండా ఇప్పుడే ఫస్ట్ చాప్టర్లోకి పంపిస్తూ ఉండాలి. మన ఫస్ట్ చాప్టర్లో ఏమేమి, ఈ మెటీరియల్ సెకండ్ చాప్టర్లోకి సంబంధించింది, ఇది థర్డ్ చాప్టర్లోకి పనికొస్తుంది, ఇది ఫోర్త్, మనం అట్లా సపరేట్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఇట్లాగే ఇదే టైంలో, ఈ అనలైజ్ చేసే టైంలోనే, అనలైజ్ చేసే టైంలోనే ఏది ముందు రావాలి ఏది వెనక్కి రావాలి, మన చాప్టర్లో కూడా ఫస్ట్ ముందు ఏది చెప్పాలి సెకండ్ ఏది చెప్పాలి. ఇప్పుడు మనం క్లాస్ చెప్తున్నప్పుడు కూడా ముందు వెనక్కి వెనక్కి ముందుకు చెప్తున్నాం ఎగ్జాంపుల్స్ కూడా. సో ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటే అక్కడ మనం చెప్పడం అనేది చేయాలి. సో ఇది ఎక్స్టెంపోర్ కాబట్టి చేయగలుగుతున్నాం. అదే మీరు బుక్లో ఉండేటప్పుడు ఏంది, పగడ్బందీకి ప్లానింగ్తో ఉండాలి. సో ఫస్ట్ ఇది ముందు చెప్పాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ అనే విషయం ఈ ఫస్ట్ చాప్టర్లో, ఇప్పుడు ఆయన జననం ఫస్ట్ చెప్దామా, ఆయన జీవితంలో ఇంకా విద్యాభ్యాసం ఫస్ట్ చెప్దామా, ఆయన వివాహం ఫస్ట్ చెప్దామా, ఫస్టే వివాహం అని చెప్పి జననం చెప్దామా, ఒక ఆర్డర్ ఏదో ఉంటుంది కదా. సో ఎక్కడ ఏం చెప్తే బాగుంటుంది, ఒక నాటకం గురించి కూడా చెప్తున్నప్పుడు ఏ నాటకాన్ని ముందుకు తీసుకురావాలి, లేదా ఒక పర్ఫార్మెన్స్ గురించి వస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్న దానిలో ఏది మెయిన్ ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నారు, దేనికి ఏ పర్ఫార్మెన్స్కి ఇస్తున్నారు, దేని మీద ఫస్ట్ అనలైజ్ చేస్తారు. లేదా మీరు డివిజన్ కూడా చేసుకుంటారు, కాస్ట్యూమ్కు సంబంధించి ఒకటో, మేకప్కి సంబంధించి ఒకటో, ఒక బాడీకి సంబంధించి ఒకటో, దాన్ని ఫస్ట్ తీసుకొద్దాం అంటే అట్లా, అది ముందు ఇక్కడే ఈ మీరు అనలైజ్ చేసేటప్పుడే మెటీరియల్ని సపరేట్ చేసుకోవాలి. మీకు అంత మెటీరియల్ దొరికిందండి, ఇంత మెటీరియల్ ఉంది, దీన్ని మనం ఎట్లయితే ఇంట్లో సదుతంగా అక్కడక్కడ ఏ ప్లేస్లో ఏది పెట్టాలి, వన్ రూమ్లో ఏం పెట్టాలి, బెడ్రూమ్లో ఏం పెట్టాలి, ఎట్లా చేస్తామో ఇక్కడ కూడా మనం ఏంటంటే ఏ చాప్టర్లకు ఏది వస్తే బెటర్ ముందే అలా మనం సపరేట్ చేసి పెట్టుకోవడం అనేది చేయాలి. ఈ విషయంలో అంటే పర్యవేక్షకుడి అనుభవం అనేది చాలా అవసరం. ఈ సపరేట్ చేసుకునేటప్పుడు మీరు మీకు తోచిన విధంగా ఏదో ఇక్కడ పెడేస్తే అయిపోద్ది అనుకోకుండా, అప్పుడు నా దగ్గర ఇంత మెటీరియల్ ఉంది, దీన్ని నేను ఏం చేస్తే బాగుంటుంది, ఏది ముందేద్దాం, ఏది చేస్తే బాగుంటుంది, మీ పర్యవేక్షకుడి ఇది తీసుకోండి. అట్లాగే మీ సహ పరిశోధకులు కూడా అడగండి, ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను అప్పుడు ఇది ఇట్లా చేస్తున్నప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు ఇది చేయొద్దు అనేది కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే చేస్తున్నారో, సో నా మెటీరియల్ అంతా కలెక్షన్ అయిపోయింది, ఇప్పుడు నేను దీన్ని ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఓకేనా. సో అటు మీ గైడ్ని అడగండి, మీ ఫ్రెండ్స్ని కూడా అడగండి, వీలైతే ఇప్పటి నుంచి అయినా కూడా మిగతా పర్యవేక్షకులను కూడా అడగండి, తప్పేమీ కాదు, మిగతా పర్యవేక్షకులు దుర్మార్గులు కాదు. ఓకే, అప్పటిదాకా ఉన్న మీ టీచర్సే, ఒక్క
పిహెచ్డి ఎంఫిల్కి రాగానే ఆ టీచర్ నాలెడ్జ్ ఏం పోదు, ఆ టీచర్ ఇదేం అయిపోదు. సో టీచర్స్కి ఉందేం, ఎందుకంటే ఇవాళ ఇంత జరుగుతున్న టీచర్స్ రాలే. బాధాకరమైన విషయం ఏంటంటే మన టీచర్స్ ఎవరు క్లాస్కి అటెండ్ కాలే. ఓకే, సో అందరికీ మన నాలెడ్జ్ అనేది ఇచ్చిపుచ్చుకోవడమే, ఎవరు సొంతమేం కాదు. నాకు తెలియని విషయాలు చాలా విషయాలు మీకు తెలుసు, మీకు తెలియని విషయాలు చాలా. ఒక ఇది జరుగుతుంది అన్నప్పుడు కనీసం కూర్చొని షేర్ చేసుకుంటే మనం ఏం చేస్తున్నామనే విషయం కూడా తెలుస్తుంది. సో అది కూడా లేదు కాబట్టి మీరైనా మిగతా పర్యవేక్షకులు కూడా గౌరవించి వాళ్ళతో కూడా మాట్లాడండి. అంటే మిగతా పర్యవేక్షకులు అంటే మీ డిపార్ట్మెంట్లో ఉండే పర్యవేక్షకులు అని కాదు నా ఉద్దేశం. అంటే థియేటర్ ఆర్ట్స్లో ఉంటే మేమిద్దరమే పర్యవేక్షకులు అట్లా కాదు. సో అవసరమైతే థియేటర్ స్టూడెంట్ పోయి డ్యాన్సో జర్నలిజమో ఇంకొకటో ఆ గైడ్తో కూర్చోగలగాలి. సహ పరిశోధకులు అంటే మీ పక్క పరిశోధకులు కాదు, వేరే డిపార్ట్మెంట్ నుండి ఒక పరిశోధకుడి సలహా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఇది ఉంటుంది, విజన్ వేరే ఉంటుంది. సో ఇది నేను చెప్తాను. నేను అన్నీ మళ్ళీ అక్కడికే తెచ్చుకొని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే మాట్లాడుకుందాం సారు మేడంతోనే మనం అట్లా కాదు. మీరు అవసరమైతే వెళ్ళిపోయి మీరు రెడ్డి శ్యామల గారిని కలవచ్చు, లేదా ప్రొఫెసర్ మురళీకృష్ణ గారిని కలవచ్చు. సార్ నేను ఇట్లా అనుకుంటున్నా ఏంటి ఇది, వాళ్ళకి ఇచ్చే సలహాలు వాళ్ళు ఇస్తారు. సో మీకు ఇంకా బయట డిపార్ట్మెంట్ హరిశ్చంద్ర గారు చాలా మంచి సలహాలు ఇవ్వగలరు. థియేటర్ డిపార్ట్మెంట్లో ఉంటారు, వేరే డ్యాన్స్ వాళ్ళు కానీ మ్యూజిక్ వాళ్ళు కానీ ఎవరు ఉంటారు ఆయన కలవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సత్యరెడ్డి గారు మంచి టీచర్, అంటే మొన్న సెకండ్ క్లాస్కి వచ్చారు కదా, వీలైతే సత్యరెడ్డి గారిని అడగండి, సలహాలు అడగండి, తప్పేం లేదు. ఓకే, ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరైనా హెల్ప్ చేస్తారు అడిగితే, లేకపోతే నాకెందుకని ఊరుకుంటారు. అడగడంలో తప్పేమి లేదు. ఇంకేముంది, ఇదంతా మీ ఇలా సపరేట్ అన్వాంటెడ్ కలెక్ట్ చేసుకున్న దానిలోంచి ఎందుకు చేస్తారు? అదే, అది మీరు మీ ఫైనల్ ఎండింగ్లో చెప్పగలిగితేనే. ఇప్పుడు మీరు కలెక్ట్ చేశారండి, మీ దగ్గర అన్వాంటెడ్ మెటీరియల్ ఏదో ఉంది, నాకెట తెలుస్తుంది? నా దాకా రాదు. మీరు ఎక్కడ తీసేసలో కూడా చేయదు, అన్వాంటెడ్ తీసేసి ఎండింగ్లో నా దగ్గర చాలా అన్వాంటెడ్ మెటీరియల్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా నన్ను కలవండి అని కూడా మనం రాయం కదా. మీ థీసెస్ రాసేటప్పుడే మీరు ఫైనల్ ఎండింగ్లో సూచనలు ఇస్తారు కదా, అందులో మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడ దాకా పరిశోధన చేయగలిగాను, నా పరిశోధనలో ఇంత మేరకు మాత్రమే లభ్యమయ్యాయి, ఇది జరిగింది. దీని తర్వాత ఇప్పుడు అదే అన్నాం కదా మనం, అదే కేరళ టెంపుల్ గురించో, నేను కేరళ టెంపుల్ వరకు ట్రై చేశాను కానీ నేను ఓపెన్ చేయలేకపోయాను కేరళ టెంపుల్ని, కాకపోతే నాకు పర్మిషన్ రాలేదు. ఇప్పట్లో పర్మిషన్ ఇవ్వమన్నారు, బహుశా ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఆ గవర్నమెంట్ ఏమైనా పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ ఇప్పటి వరకు నాకు దొరికిన బయట ఇంటర్వ్యూస్ అవి ఈ మెటీరియల్ ఇచ్చాను, కింద రాశాను, ఇంకా జరగలేదు, ఇంకా ఉంది అవకాశము అనేది వేరే వాళ్ళకి నెక్స్ట్ స్కాలర్కి వదిలేశాను. సో ఆ స్కాలర్కి చదవంగానే ఏమర్థమైంది, ఓహో ఇంకా ఇది ఓపెన్ చేయలేదు. సో మళ్ళీ వాడికి ఒక అయిపోతేసారు, మళ్ళీ అందులో ఇది కాదు నేను ఊహించినా కదా ఇంకేవేవో ఉండొచ్చు. ఇంకా కొన్ని పుస్తకాలు చదవడం వల్ల, నా బుక్ చదవడం వల్ల కొత్త ఆలోచన రావచ్చు, మళ్ళీ కొత్తగా ముందుకెళ్ళొచ్చు. ఓకే, సో 1 అయింది. ఆయన చెప్తారమ్మా, అది థీసిస్ రైటింగ్లో వస్తుంది మీకు, థీసిస్ రైటింగ్ నెక్స్ట్ మన ఈయన క్లాస్లో ఈ విషయాలని చెప్తారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే మీరు ఏదైతే మెటీరియల్ కలెక్ట్ చేసుకున్నారో వాటిని మీరు ఎక్కడెక్కడ పెట్టాలంటే అదే అట్లా ఆర్గనైజ్ చేసుకోండి, అవి ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి. ఓకే, అదంతా కూడా ఆయన థీసిస్ రైటింగ్లో చెప్తాడు. సో అందులోనే మీకు బిబ్లియోగ్రఫీ కానీ వేరే కానీ ఏమైనా వస్తాయి. ఓకే, శీర్షికలు ఏమి ఉండాలి, ఉపశీర్షికలు ఏమి ఉండాలి, ఫుట్ నోట్స్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ చెప్పబోతున్నాడు. సో అది కూడా మళ్ళీ నేను చెప్తే కరెక్ట్ కాదు అది. సో దాని నుంచి అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ దాకా ఆగాం కదా, దీని ఎక్స్టెన్షన్ అనేది అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఆపేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా మనం మాట్లాడుకుందాం. సో దీనిలో మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా నేను చదివి వినిపిస్తాను ఒక్కసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ చెప్పండి సార్. ఇప్పుడు అదే పేపర్ చదువుతున్నా మీరు ఆపారు జస్ట్.
సో ఈ పేపర్స్ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అందుకని నేను అందరికీ అవసరమయ్యే మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే థీరీస్ ఏవైతున్నాయో థీరీస్ మీద క్వశ్చన్స్ వస్తాయి కదా, మొత్తం మీకు 8 క్వశ్చన్లు వస్తాయండి, అందులోంచి మీరు 4 రాయాలి. సో ఇందులో ఒక 4 వదిలేసే అవకాశం ఉంది. సో థీరీస్ అనేవి మీ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ మీకు చెప్తున్నారు, మీ థీరీస్ వేరు, ఆ థీరీస్ ప్రకారం ఇది చేసుకోండి. అంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి సింపుల్గా క్వశ్చన్ అడిగాడు చూస్తే, సాంప్రదాయాలు, పండుగలు, నమ్మకాలు పరిశోధనలో ఏ విధంగా సహాయపడతాయి. ఈ జనరల్ క్వశ్చన్ ఇది. ఓకే, పండుగలు, సాంప్రదాయాలు, నమ్మకాలు పరిశోధనలో ఏ విధంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకు చెప్పిన వాటన్నిటిని బట్టి మీరు ఒక అంచనాకు రావచ్చు. సాంప్రదాయాల ఆధారంగానే కదా మనం కొన్ని పర్ఫార్మెన్సెస్ మనం అంచనా వేయగలము. మన పరిశోధనలు మెయిన్ సాంప్రదాయాలు పనికి వస్తాయి. సో ఇందాక అనుకున్న మనము కర్ణాటక సాంప్రదాయం ప్రకారము వాళ్ళ ఇవి వేరే ఉండొచ్చు, లేదు ఇక్కడే రెండు ట్రైబ్స్ మధ్య కూడా సాంప్రదాయాలు వేరుగా ఉండొచ్చు. కల్చరల్ చేంజ్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనము ఏ ఉంటాయి, కొన్ని పండుగలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. సో వాటి ఆధారంగా పరిశోధనలు చాలా ఏ విధంగా ఉపయోగపడతాయి మనకు అనేది ఒక క్వశ్చన్. అది క్షేత్ర పర్యటనలో ఎదురయ్యే సమస్యలను వివరించండి. ఇది రెగ్యులర్ క్వశ్చన్. క్షేత్ర పర్యటన అంటే ఫీల్డ్లోకి వెళ్తే, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఫీల్డ్ మెథడాలజీ చెప్పేదే క్లాసు. సో దీని ఆన్సర్ ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఏమేమైంది, ఎవరెవరు కలుస్తారు అంటే, ఇది మీకు జనరల్గా కూడా ఆయన ఇచ్చే పుస్తకం కూడా చదవండి. ఇప్పుడు మనం ఫీల్డ్కి వెళ్తామండి, అంత తెలిసిన వాళ్ళు ఏం కాదు అందరూ. సో ఆ మెటీరియల్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మీరు ఒక పల్లెటూరుకి వెళ్తారు, సో అక్కడ ఉండడానికి ఉండొచ్చు. ఎందుకు మేమే ఒకసారి కూచిపూడికి వచ్చాం. సో కూచిపూడికి ఒక పరిశోధన కోసం వచ్చాను. సో కూచిపూడి వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుసు. క్షేత్ర పర్యటనలో చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. సో కూచిపూడిలో మార్నింగ్ మన కోసం ఎవరు టైం స్పెండ్ చేయరు. సో మనకు ఫ్రెండ్స్ ఉండాలి. అప్పట్లో మృదంగం శర్మ ఉన్నాడు. ఓకే, సో ఆయన పట్టుకున్నాం మనం. సో ముందే చెప్పి, శర్మ గారు నేను వస్తున్నాను, మీరు కొంత వేదాంతం సత్యనారాయణ శర్మ గారు కలవాలి అప్పుడు. సో వేదాంతం సత్యనారాయణ శర్మ అంటే సార్, క్లాస్ అయిపోయింది, వీడియో ఆపేసేయండి అయ్యా, వీడియో ఆపేసేయండి. సో సత్యనారాయణ శర్మ గారిని కలవాలి అంటే ఆయన మార్నింగ్ మనమే వెళ్ళి, సార్ మేమే టిఫిన్ చేయించి, అంటే జనరల్గా చెప్తున్నాను. సో ఇవన్నీ, సో ఆయన ఎందుకు మనకు టైం స్పెండ్ చేయాలి? సో మాట్లాడుతూ, నమస్కారం గురుగారు, రండి కూర్చోండి, ఏం చేస్తారు? అక్కడ ఒక డబ్బా హోటల్ ఉండేది రోడ్డు మీద, అక్కడ ఆయన పూరి తింటా అన్నాడు. అంటే అందుకు వీడియో ఆఫ్ చేయించింది కానీ అందుకని. సో సమస్యలే ఇవన్నీ. నా దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు, ఏదైనా కావచ్చు కాదు కదా. సో అమ్మాయిలు వెళ్తారు, అమ్మాయిలు వెళ్ళి టిఫిన్ చేయించగలరా వేదాంత సత్యనారాయణ శర్మ గారిని? సో నేనంటే అబ్బాయిని కాబట్టి వెళ్ళి కూర్చోబెట్టి తినిపించగలిగిన. సో ఇట్లాంటివి రకరకాల సమస్యలు ఉంటాయి, తెలిసి తెలియనివి ఇవన్నీ కూడా. సో కొంతమంది ప్రైమరీ సోర్స్ ఇచ్చేవాళ్ళు ఇవ్వరు. కొన్ని మీరు విలేజ్లో వెళ్ళి మీరు డైరెక్ట్ అడిగితే నేను ఎందుకు చెప్పాలి నీకు అని అంటాడు. ఒక మిషన్ జర్నలిజం ఇట్లాంటి వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, బీజేపీకి సంబంధించింది అడిగిన అనుకో, టీఆర్ఎస్ వాడు చెప్పడు కదా, హెట్ నేను చెప్పాను నాకేం అవసరం అంట, నువ్వేదో కావాలని చేస్తున్నావు అంటే, లేదా బాబు ఇది మీకు ఉపయోగపడతాను నమ్మడు, మీరేదో చేయడానికి వచ్చారంటారు. మీరు ఏమైనా అడగండి, మీకు సంబంధించిన టాపిక్ వెళ్తే వస్తాయనే గ్యారంటీ లేదు. కొంతమంది చెప్పరు, ట్రెడిషనల్ ఫ్యామిలీస్లోకి వెళ్తే వాళ్ళు వాళ్ళ విషయాలు కొన్ని మనకు చెప్పకపోవచ్చు. ఇట్లాంటివి రకరకాలుగా బుక్లో ఇచ్చారు, అది చదివితే మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు